వెల్కమ్ టు ద పాయింట్. కేసీఆర్ గారడ పట్టి ఎమ్మెల్సీ కవిత ఇవాళ తీహార్ జైలుకి వెళ్ళారు. అంతేకాకుండా తన బలగం అనుకున్న నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీలు మారుతున్నారు, తమ సొంత బిజినెస్ ఏదైనా తను చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీటికి తోడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో కూడా కేసీఆర్ ఇప్పటికీ బయటికి రాలేదు. ఎన్నికల హోరును ప్రారంభించడానికి ఇంకా సిద్ధం కానట్టుగా కనిపిస్తోంది. ఎంతో కొంత కేటీఆర్ బయటకు వచ్చినా కేసీఆర్ మాత్రం ఇంకా మౌనమే వహిస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఇది ఏదైనా ఒక స్ట్రాటజికల్గా ఉన్న సైలెన్సా, లేకపోతే మాట్లాడడానికి అవకాశం లేని పరిస్థితి లేని సిచ్యువేషన్లోనే ఇలాంటి సిచ్యువేషన్లో తను ఏమైనా ఉన్నారో అన్నది అనుమానం చాలామంది కలుగుతున్న నేపథ్యంలో ఎందుకు కేసీఆర్ మౌనంగా ఉన్నారు? ఇప్పటి వరకు కవిత అరెస్టుకు సంబంధించి బహిరంగంగా ఎప్పుడు ఒక కమెంట్ కూడా చేయని పరిస్థితి ఎందుకు వస్తుంది? పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఒక్కొక్కరుగా నాయకులు వెళ్ళిపోతున్నా సరే వారించడం కానీ లేదా వాళ్లను విమర్శించడం కానీ ఎందుకు చేయట్లేదన్న ప్రశ్న చాలామందిలో మెదులుతున్న నేపథ్యంలో అదే విషయంపై ఇవాళ మనము చర్చ చేపట్టాం. ఈ చర్చలో మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు కపర ప్రసాద్ గారు బీజేపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. అంతేకాకుండా మనతో పాటు లింగం యాదవ్ గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ మనతో పాటు జాయిన్ అయితే, అంతేకాకుండా మనతో పాటు నరేష్ ప్రజాపతి బీఆర్ఎస్ నుంచి తను కూడా ఇవాళ మనతో పాటు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మొదటగా రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్తే, రామ్మోహన్ రావు గారు నమస్తే. చెప్పండి. ఇవాళ మనం చూస్తున్నాం ఏది అసలు అంటే మామూలుగానే ఏదైనా ఎలక్షన్స్ ఉన్నాయి అని అంటే తన రాజకీయ చాణక్యతతో పాటు తన వాగ్ధాటితో అటు ప్రతిపక్షాలని లేకపోతే విపక్షాలని తను ఇబ్బంది పెట్టడము, ఇరుకున పెట్టడము, ప్రజలందరి అటెన్షన్ని గ్రాప్ చేసే కేసీఆర్ ఇవాళ దాదాపుగా ఒక నెల రోజులు దాదాపుగా నుంచి సైలెంట్ అయిపోయారన్న ఒక అనుమానము, కవిత అరెస్ట్ అయిన తర్వాత కూడా తను ఎలాంటి మాటలు మాట్లాడకపోవడము, అసలు ఏం జరుగుతుందంటారు? ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉందంటారు? గారు మీకు ప్యానల్ వారి మిత్రులకి నమస్కారం. రేపు ప్రపంచ రంగస్థల దినోత్సవం, అంటే జీవితమే ఒక నాటక రంగం అన్నట్టు జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూనే పోతూనే ఉంటాయి. ఒక తాత్విక వ్యక్తి అన్నట్టు సుఖాలు అప్పుడప్పుడు వచ్చిపోయే చుట్టాలు కష్టాలు ఇప్పటికే ఉంటాయి. జనరల్గా కేసీఆర్ గారి మనస్తత్వం కానీ కేసీఆర్ గారి ఉద్యమ బాట కానీ పోరాటం కానీ చూస్తే అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు, దానిలో అనుమానం ఏం లేదు. కానీ కష్టాలు వచ్చినప్పుడు అన్ని చుట్టుముట్టాయి కదా, ఇప్పుడు చుట్టూ చీకటిగా అనిపిస్తుంది ఆయనకు. కానీ కొంచెం తెలివిగా ఉంటే రెండోసారి గెలిచినప్పుడు మొదటిసారి గెలిచినప్పుడు ఏవైతే కొన్ని మంచి పనులు చేశారు, రెండోసారి గెలిచినప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తే ఈ పరిస్థితి రాకపోయింది. వాళ్ళు ఆప్తులు దూరం అవుతున్నారు, దగ్గర వాళ్ళు ఏమో జైలు పాలయ్యారు, అట్లానే దగ్గర వాళ్ళందరూ కూడా నిన్న దాకా నమ్మిన పంటలు కేసీఆర్ గారంటే ప్రాణం ఇస్తారన్న వాళ్ళు కూడా ఇలా దూరం అవుతున్నారు. అందుకనే చెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 వచ్చు కదరా సుమతి అన్నట్టు రెండు సార్లు అధికారంలో ఉన్నప్పుడు అన్ని వచ్చినాయి. అధికారానికి దూరం అయిన తర్వాత అధికారమే పరమావధిక. చుట్టూ ఉన్న వాళ్ళందరూ 200 కుటుంబాల చేతిలో మొత్తం, నేను గతంలో ఆర్థిక వ్యవస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పేవాళ్ళం మనం, 100 కుటుంబాలు 10 కుటుంబాల చేతిలో దేశం అంతా ఉందని. ఇవాళ దేశంలో కూడా ఈ 200 కుటుంబాల చేతిలోనే మొత్తం రాజకీయ నడుస్తున్నాం, చూస్తున్నాం మనం. ఆ కుటుంబ సభ్యులే వాళ్ళే నడిపిస్తున్నారు. అట్లాగే మనకు మనకు ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయింది. జగన్ మించి వైఎస్ఆర్ పోదు, ఇక్కడ కేసీఆర్ మించి బీఆర్ఎస్ పోదు. ఇట్లా చూస్తే మీ దేశం మొత్తం చూడండి, ప్రాంతీయ పార్టీలన్నీ ఒక ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయాయి. ఈ క్రమంలో ప్రైవేట్ ఆస్తులను రక్షించడానికి బయట వాళ్ళు ఎందుకు వస్తారు? ఎందుకంటే మనందరూ దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అందరూ దగ్గర అయ్యారు, కేసీఆర్ అంటే దేవుడు అన్నారు, తెలంగాణ బాపు అన్నారు. ఇవాళ తెలంగాణ బాపు అన్న వాళ్ళు చీచి అంటున్నారు. కానీ నేను ఏమంటున్నానంటే కష్టాలు వస్తాయి. మీరన్న ఒక లీడ్ మ్యాటర్లో మంచి మాట అన్నారు చిదంబరం గారు. ఇప్పుడు మనకు మౌనం అనేది వ్యూహాత్మకమా లేకుంటే మాటలు రాకనా? నేనంటున్నా అయితే మాటలు రాకనే అంటున్నాను. వ్యూహాత్మకం అయితే ఇప్పుడు పార్లమెంట్ సభ్యులను పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేయడంలో బాగా బిజీగా ఉన్నారు కదా. నందినగర్ నివాసం విడిచిపెట్టి మా ఊరు దగ్గరే ఇప్పుడు వారి ఫామ్ హౌస్ కనుక ఫామ్ హౌస్కి ఎవరు పోతున్నారు ఎవరు వస్తున్నారో తెలుస్తుంది కదా. చూస్తుంటే మీకు మొత్తం ఫామ్ హౌస్లోనే రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయాలు నడిచే క్రమంలో చూడండి మీరు, ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులు ఎంపిక చేయడంలో బిజీ అయి కూర్చున్నాడు. అంటే ఆయన మౌనంగా ఏం లేడు, కూర్చున్నాడు మాట్లాడుతున్నాడు కార్యకర్తలతో. ఇవాళ కూడా మెదక్ పార్లమెంటు అభ్యర్థుల గురించి మాట్లాడడం, నిన్న దాకా అన్ని మల్కాజ్గిరి అన్ని చూస్తున్నారు కదా. ఈ దేశంలో బిడ్డ గురించి కవిత గురించి మాట్లాడడానికి ఏమి మిగలలేదని నేను అంటున్నా. ఎందుకంటే మాట్లాడితే కష్టం, మాట్లాడకపోతే కష్టం కదా. ఇప్పుడు మనకు సామెత ఉంది చిదంబరం గారు, ఇప్పుడు తనయుడు చెడుగైనా తండ్రి తప్పు, తనయ చెడుగైనా తల్లి తప్పు అన్నారు, శిష్యుడు చెడుగైనా గురువు తప్పేమి. అందుకని ఇప్పుడు వాళ్ళ తల్లి తండ్ర మొత్తం మీద రాజకీయాలు ఉండి మరి ఇవాళ కవిత గారు ఈ పని చేశారు అంటే చాలా చిల్లర, ఎందుకంటే చాలా చిల్లర అంశం. అంటే చిల్లర అంశం అంటే నేను ఆమెను అవమానిస్తున్నాను. 100 కోట్ల రూపాయలు నా ఖాయానాయి నా పియానాయి గిలాస్ పోడిది అని తెలంగాణ సామెత మనకు, తాగలేదు తిండేది కానీ డబ్బులు పోయింది.
అరుణ్ పోయి కదా. అవును అవును ఈ దేశంలో బ్రిటన్ విన్ చేసుకోవడానికి కేసీఆర్ గారి దగ్గర ఎలాంటి అంశం లేదంటున్నాను. దానివల్ల మాట్లాడకపోవడం, ఎస్ మౌనం చాలా సార్లు ఏమైతే అంటే ఆయన మౌనంగా ఉంటే వ్యూహం పన్నుతున్నాడు అని అంటాం. ఇక్కడ వ్యూహం ఏం లేదు, ఏంటి ఎందుకంటే వెళ్ళారు ఆయన 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 ఉద్యమ నేపథ్యం చూసినా సరే రాజకీయ శత్రుత అనే సందర్భంలో గత రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని నడిపిన తీరు పార్టీని బలోపేతం చేసుకునే సందర్భంలో నాయకులు తెచ్చుకున్న తీరు అన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన అపర చాణక్యుడు అనే విధంగానే ప్రతి ఒక్కరి ఒక అజంప్షన్ ఉంది. ఇవాళ జరుగుతున్న పరిణామంలో ఆయన సైలెంట్ గుడిపోయేటప్పటికీ అంటే మేధావులకు సైతం ఒక్కొక్కసారి ఎందుకు ఇంత సైలెంట్ ఉంటున్నారు అన్నది అయితే ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది అనుకోవచ్చు. ఖచ్చితంగా చెప్పాను, లేకుంటే శకునం అని చెప్పే బలి కుడితలో పడుతుంది అప్పుడప్పుడు కదా. ఎస్ కానీ ఇదే అట్లా రాజకీయ చాణక్య మిషన్ లో మన తెలంగాణ నాడి వాడి తెలిసిన వాడు దేశంలో నిజంగా ఒక మంచి రాజకీయవేత్త అవును సరే అవినీతి బట్టి పక్కన పెడతాం. రాజకీయ చాణక్యుడు అంటే సరిగ్గా కేసీఆర్ గారిని అందరూ అభినందిస్తారు, ఒప్పుకుంటారు, కాదు కాదని లేదు. కానీ ఏమైంది అంటే అంత వ్యూహకర్త కూడా ఒక్కోసారి ఇట్లా అయిపోతారు కదా అని నేను అంటున్నాను. అందుకని చుట్టూ అంధకారం అమరుకున్న రోజు అలముకున్న రోజులో ఇవాళ తాత్వికత వస్తుంది, ఆయన అంతర్ముఖుడు బయటకు వస్తున్నాడని నేను అంటున్నాను. ఇంతకు ముందు ఒకసారి ఈ మధ్యన సోషల్ మీడియాలో బాపు నువ్వు అప్పుడు ఎట్లుంటివి ఇప్పుడు ఎట్లా అయితే అని ఒక చాలా మంచి మ్యాటర్ వచ్చింది. ఎవరు రాసినా బాగా రాసింది అంటున్నాడు. అంటే నిజంగా ఈ పరిస్థితి కారణం ఎవరు, తనకు తానే కదా, చేస్తున్నాడికి చేస్తున్నంత మహాదేవ అంటారు. అంటే ఇవాళ ఆయన పడిపోయాడని ఇప్పుడు ఏం జరగబోతోంది, ఫ్యూచర్ ఎట్లా ఆయన రెస్పాండ్ అవుతారన్నది ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన అవసరం. ఇప్పుడు కేసులో కూతుర్ని సమర్థించడానికి ఒక్క అంశం కూడా ఆయన దగ్గర లేదు. రైట్, సమర్థించకపోవడానికి ఇటు పక్క ప్రతిపక్షాలకు 100 అంశాలు ఉన్నాయి కనుక. ఇప్పుడు పుత్ర ప్రేమ పుత్రిక ప్రేమ ఇవేమి ఎక్కడ దాకా దారి తీస్తాయనడానికి మంచి ఉదాహరణ కేసీఆర్ గారు. ఒక అత్యున్నత శిఖరం ఎక్కి తెలంగాణ బాపుగా పిలిపించుకొని ఇవాళ అతపాతాళానికి పోవడానికి ఆయన చర్యలే కారణం, ఆయన అహంకారమే కారణం. కాంగ్రెస్ గెలవలేదు ఆయన ఓడిండు. ఎస్ లింగం గారు, ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు ఖచ్చితంగా అంటే ఈ డిస్కషన్ జరిగే క్రమంలో ఆయన గెలిచారు గెలుపు ఓటములు అనేది పక్కన పెడితే ఏంటంటే ఆ ఓటమి తర్వాత వస్తున్న ఈ పరిణామాలు మొత్తము, ముఖ్యంగా తన బలగం అనుకున్న నాయకులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోవడము, వెళ్ళిపోయే క్రమంలో కూడా అంటే అతను ఎవరినైతే వ్యతిరేకించారో, ఎవరి గురించి అయితే చెడుగా మాట్లాడారో ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సీట్లు తీసుకొని పోటీలోకి నిలబడే ప్రయత్నం చేయడం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎందుకు ఇది కేసీఆర్ గారు చేసుకున్న స్వయంకృత అపరాధమా, లేకపోతే కేవలం ఆ నాయకుల ఏమంటారు అంటే గ్రీడినెస్ ఏంటి, అసలు ఎలా చూడాలంటారు? ముందుగా ఐదు ప్రేక్షకులు మరి అదేవిధంగా మీకు కోపానిస్ట్ అందరూ కూడా నమస్కారం అండి. ఎస్ డెఫినెట్గా అండి, గతము 9.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి నియంతృత్వ పాలన ఆయన ఏ విధంగా నియంతృత్వంగా వ్యవహరించిండు, ఎక్కడ తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు, స్వేచ్ఛగా లేదు. అంటే రీజనల్ పార్టీ నువ్వు అర్థం చేసుకుంటే ఇవాళ అధికారం కోల్పోవంగానే కనీసం నువ్వు అనుకున్న వ్యక్తులు కూడా నియమట్లేరు అంటే నువ్వు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు నువ్వు ఎంత నియంతృత్వంగా పరిపాలించావు. పాలన అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ ఎక్కడి నుంచి జరిగింది, గతంలో సెక్రటేరియట్ నుంచి కాదని ఫామ్ హౌస్ నుంచి. సో ఎక్కడ కూడా ఫామ్ హౌస్ నుంచి ప్రజాస్వామ్యంలో ఎలా జరుగుతుందండి ఫామ్ హౌస్ పాలన? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. అంటే తెలంగాణలో లీడర్లు కూడా ఇవాళ దాని గురించి ఒక లికర్ స్కామ్ కేసే కాదండి, ఇప్పుడు గాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలన్నీ కూడా ఇవి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇవాళ చూడు ఫోన్ ట్యాపింగ్ చూడండి, ఒక వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్, అంతకు మించి కూడా సెటప్ బాక్సులు ఏర్పాటు చేసి ఒక రాజకీయ ప్రత్యర్థుల మీద ఇంటి దగ్గర ఏర్పాటు చేసి, అంటే ఇవాళ ఎంత దేశద్రోహం అండి, ఎవరి మీద చేస్తారండి? ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నది. ఆయన 9.5 సంవత్సరాలుగా ఏ విధంగా పాలన చేసిండ్రు అనేది ఇవాళ ఒక ఏదో అంటారు చూడు, మనం పుట్టం చదివితే పాములు కనుక బయటకు వచ్చినట్టు ఒక్కొక్కటి ఇవాళ అన్ని వాళ్ళు చేసినటువంటి కాళేశ్వరంలో అవినీతి బయటకు వచ్చింది. ఇవాళ కూతురు లిక్కర్ స్కామ్ ఒక తెలంగాణ ఆడపడుచుగా చెప్పుకొని ఇవాళ తెలంగాణ యొక్క మహిళల ఆత్మగౌరవాన్ని ఇలా ఢిల్లీ వీధులు అంటే ఒక మహిళగా ఉండి ఆమె చేసే ఘనకార్యం ఇదా అండి? ఇలా 100 కోట్ల 1000 కోట్ల అవినీతి చేసి ఇవాళ ఢిల్లీలో ఇలా తెలంగాణ పరువును బజారుకి ఇచ్చింది ఆమె. అదేవిధంగా ఇవాళ లిక్కర్ స్కామ్ కేసు, అదేవిధంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్, ఇవాళ వాళ్ళు ఒక్కొక్కటి చేసిన భుజంగారావు ప్రణీత్ రావు చేసినటువంటి ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఒక ప్రజాస్వామ్యంలో ఈ విధంగా ఒక టెర్రరిస్టుల మీద ఉగ్రవాదుల మీద ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, కానీ ఒక ప్రతిపక్ష నాయకుల మీద కూడా ఈ విధంగా, అది కేంద్ర ప్రభుత్వం అనుమతితో చేయాలి, లేకుంటే ఒక సిట్టింగ్ జడ్జితో హైకోర్టు ఆర్డర్తో చేయాలి, ఇలా ఏ విధంగా లేకుండా దుర్మార్గంగా ఫోన్ ట్యాపింగే కదండి. వాళ్ళ ఇంట్లో జరిగిన సంభాషణలు కూడా ఇవాళ విన్నటువంటి దుర్మార్గ చర్యకు వీళ్ళు పాడుపడిరు. సో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇలా ఒక్కొక్కటి కూడా. ఇట్లాంటి టైంలో కేసీఆర్ నియంతృత్వంగా ఉండి ఇవాళ వాళ్ళకి ఎవరూ లేరు, ఎందుకంటే ఎంతసేపు గతంలోనే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇలా కేసీఆర్ కేటీఆర్ కవితారావు తప్ప సొంత హరీష్ రావు కూడా బయటకు వచ్చేస్తాడు మీరు చూడండి వాళ్ళ తొందరలోనే. అది కూడా ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు గతంలో
అధికారంలో ఉండి వాళ్ళు చేసిన నియంతృత్వాలకు దాష్టికాలకు ఇవాళ బయటకు వస్తున్నాయి. మీరు ఒక ఉదాహరణ చెప్తా, మేము ఆపోజిషన్లో నుండి మా ముఖ్యమంత్రి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 40 లక్షల మెంబర్షిప్ చేసిన కార్యకర్తలు ఇవాళ మేము అధికారం పోయి 100 రోజులు దాటింది, కనీసం మీకు ఎంపీ క్యాండిడేట్లే దొరకట్లేరు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇవాళ కేసీఆర్ ఎంత దాష్టికాలకు ఒడిగట్టిండు. వాళ్ళ ఎంపీ సిట్టింగ్ ఎంపీలే భయపడి బయట పార్టీలకు వస్తున్నారండి, ఇవాళ కాంగ్రెస్ మిగతా పార్టీలు జాయిన్ అవుతారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ కేసీఆర్ నియంతృత్వం ఎక్కువ రోజులు ఉండదు, ఏదైనా ఒకసారి వాళ్ళు కొలాప్స్ అయిపోతే ఇవాళ హిట్లర్ గాక కొలాప్స్ జర్మనీ ఏ విధంగా అయిందో ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కూడా అదే అయింది. అందుకే ఇలా మాటలు లేవు, ఏం మాట్లాడతారండి? కేసీఆర్ కూతురు కవితారావు 1000 కోట్ల అవినీతి చేసి లిక్కర్ స్కామ్ లో దొరికిందని మాట్లాడమంట, ఆమెకు సపోర్ట్ చేయాలంటవా? ఇలా ఫోన్ ట్యాపింగ్ చేసినాం మేము గర్వంగా అని ఒక ప్రతిపక్ష నాయకుల మీద ఇవాళ ఎన్ని బయటకు వస్తారు, రిట్రై చేస్తారు, అదే బయట మాట్లాడమంట. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1000 కోట్ల సొమ్ములు ఇవాళ కేసీఆర్ బినామీలు చేసుకురని దాని గురించి మాట్లాడమంట. ఏం మాట్లాడతారు కేసీఆర్? మాటలు లేవు మాట్లాడాను దగ్గర. నరేష్ గారిని దీని మీద రెస్పాండ్ అవ్వడం, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలన్నిటికీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే కేసీఆర్ మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే మీ వాయిస్ మ్యూట్ ఉంది నరేష్ గారు, మీ వాయిస్ మ్యూట్ ఉంది. కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వగానే రెస్పాండ్ అయిన కేసీఆర్ కానీ కవిత అరెస్ట్ సందర్భంలో మాత్రం ఏం మాట్లాడలేదు. దానికి ఆయన ఎంతో కొంత ఆత్మన్యూనతా భావంతో ఉన్నారా అని అనుమానం కొద్దిమందిలో ఉంది, దానికి ఏమంటారు? అయితే మొదటగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇంతసేపు గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఈరోజు కేజ్రీవాల్ అరెస్ట్ కాగానే గగ్గోలు కాదన్నా ఎందుకు వాడినా కూడా చెప్తా మాట మాట్లాడాలి. మీరు చేసిన ఆరోపణలు ఏ రకంగా ఉన్నాయంటే ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ వస్తుంటా. మీరేమన్నారు, వీరికి ఇంత పార్టీ బలం ఉంది, ఎంపీ అభ్యర్థి దొరకట్లేదు అన్నారు. రంజిత్ రెడ్డి ఏ పార్టీ ఏ టికెట్ ఇచ్చారండి? చిదంబరం గారు రంజిత్ రెడ్డి ఏ పార్టీ నుంచి ఏ పార్టీ తీసుకుంది ఎవరు టికెట్ ఇచ్చారు? పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఏ పార్టీ నుంచి తీసుకున్నారు ఏ పార్టీ టికెట్ ఇచ్చింది? దానం నాగేందర్ గారు ఏ పార్టీ నుంచి గెలిచారు ఏ పార్టీ టికెట్ ఇచ్చింది? అంటే అభ్యర్థులు లేని పార్టీ కాంగ్రెస్ పార్టీనా బీఆర్ఎస్ పార్టీనా? ఇది ప్రజలకు గ్రహించాలి, గమనించాలి. వారు మాట్లాడిన మాటలు ఏ రకంగా ఉన్నాయి, చేతలు ఏ రకంగా ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమైంది. 1 పాయింట్. 2, ఇక్కడ వారు మాట్లాడిన విషయాలు ఏదైతే ఉందో, వారు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. లిక్కర్ స్కామ్ అంటే 1000 కోట్లదంట. వారు ఇచ్చిన నివేదికలే 190 కోట్లు 100 కోట్లు అని చెప్పి వారు మాట్లాడుతూ ఉంటే, వీరు 1000 కోట్లు తీసుకుపోయినటువంటి సందర్భము వీరి పార్టీ నాయకులది, అది గమనిస్తా ఉండాలి, ప్రజలు కూడా అది గమనించాలి. ఆ తర్వాత ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలే ఈ లిక్కర్ స్కాము కావాలని కుట్రపూరితంగా బీజేపీ ప్రభుత్వం చేసిందని ఖండించింది, రోడ్ల మీదకి వచ్చింది, వాటికి మద్దతు తెలిపింది ఈ ఇండియా కూటమి. మరి ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంకి వచ్చేసరికి ఆ లిక్కర్ స్కామ్ బలమైనది ఎందుకు అవుతుంది? ఢిల్లీకి పోయేసరికి అది బలహీనం ఎందుకు అవుతుంది? అంటే ఏ రాష్ట్ర పాలసీ మీద ఏ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని తప్పు అయితే అసలు లిక్కర్ స్కామ్ ఎక్కడది ఇంకా? రైట్, ఆ లిక్కర్ స్కామ్ లేనప్పుడు కవిత గారు ఎక్కడ నిందితురాలు అవుతారు? కవిత గారు ఏ రకంగా వారి స్కామ్ లో ఎదుర్కొన్నట్టు, లేకపోతే వారు చేసినటువంటి 1000 కోట్లు అంటున్నారు 100 కోట్లు అంటారు, ఏ రకంగా జరుగుతుంటాయి అవి చిదంబరం గారు? అంటే ఆ పార్టీ నాయకత్వానికే భిన్నమైన వైఖరి ఉంది. ద్వంద్వ మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణలో ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు, ఢిల్లీకి ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాటిని ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ మౌనంగా ఎందుకున్నారు అన్నది ఎక్కువ మందికి ప్రశ్న. మీరు అన్నట్టుగా మీరు మాట్లాడినంతగా మాట్లాడినా ఇవాళ కొద్దిగా ఎంతో కొంత ఫుల్ స్టాప్ పడేది, అలాంటిది కాకుండా ఇవాళ మౌనంగా ఉండడంతో అది ఆ తప్పును ఇప్పుడు మీకు తెలుసు కదా, మౌనం అర్ధంగీకారం అన్న టైప్లో ఆల్రెడీ అంగీకరించేశారా అన్న విశ్లేషణ ప్రజల్లో తీసుకెళ్ళడానికి కూడా ఒక స్కోప్ క్రియేట్ అవుతుంది కదా. ఎందుకు అనుకుంటారండి, సింహం 4 అడుగులు చేసి 10 అడుగులు ముందుకు వేస్తుంది ఎందుకు అనుకోరు? మౌనం అర్ధంగీకారం మీరు అనుకుంటున్నారు, మేము సింహం 4 అడుగులు వెనకేసినట్టే 10 అడుగులు ముందుకేస్తుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడ ఏదైతే కోర్టు పరిధిలోకి వచ్చిందో ఆ తర్వాత మనం మాట్లాడంత మాత్రాన ఉపయోగపడేది కాదు. అక్కడ మేము 2 రకాల కోర్టును ఆశ్రయిస్తున్నాం ఈసారి. ఒకటి న్యాయస్థానం, ఒకటైతే ఒకటి ప్రజాకోర్టు. ప్రజాకోర్టులో మీరు చేసిన పనులు ఏ రకంగా ఉన్నాయి, 100 రోజుల పరిపాలన ఏ రకంగా ఉంది, 100 రోజుల్లో ఏ రకంగా రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు, వారు ఇచ్చిన హామీలే కాకుండా వారు ఇచ్చిన హామీలు చేయకపోగా గతంలో హామీలను కూడా చేయలేటువంటి పరిస్థితి ఈరోజు రైతులు ఏ రకంగా ఎదుర్కొంటా ఉన్నారు, మీరు ఇచ్చినటువంటి మాట ఏ రకంగా ఉంది, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది, ఈరోజు కరెంటు కష్టాలు ఏ రకంగా ఉన్నాయి, నీళ్ల కష్టాలు ఏ రకంగా ఉన్నాయి, ఆనాడు రైతు ఒక సెంటు భూమి కూడా ఎకర గుంట భూమి కూడా వేస్ట్ కాకుండా
సాగు చేసుకున్న రైతు ఈరోజు 5 ఎకరాలు 10 ఎకరాలు కాళ్ళ పెట్టుకునే పరిస్థితి ఎందుకు? ఆ డిస్కషన్ కూడా చేయాలి కంపల్సరీ. ఇవాళ ఆ పాయింట్ కూడా తీసుకుందాం. రెండోది న్యాయస్థానానికి వెళ్తాము, ఆ కోర్టులో న్యాయం దొరకదని నమ్ముతున్నాము. ఈ ప్రజల కోర్టులో కూడా ఒకవేళ పొరపాటు జరిగిందని ప్రజలు భావిస్తే ఖచ్చితంగా మా వైపు ఉంటారు, మా ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తారు, రాబోయే రోజులు మా ఖండంగా నిలబడతారు. రైట్. కప్రప్రసాద్ మనతో పాటు బీజేపీ నాయకులు జాయిన్ అయిన నేపథ్యంలో తన్నడుగు ఇప్పుడు అసలు ప్రసాద్ గారు ఇప్పుడు ఎలా చూస్తున్నారు మీరు? ఎందుకంటే మొదటిది ఇప్పుడు ఏదైతే ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో ఆయన సైలెంట్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా అది వ్యూహము చాలా గట్టిగా చేయబోతున్నారు. గతంలో కూడా అంటే అటు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో తను స్ట్రాంగ్గా ఉండే ప్రయత్నం చేశారు, ఆ తర్వాత ఓటమి తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది. ఈ సందర్భంలో సైలెంట్గా ఉన్నదాన్ని అది మౌనం అర్థంగకారం అని చెప్పి కొద్దిమంది మాట్లాడుతుంటే అలా కాదు, సింహం 4 అడుగులు వేసింది, ఇంకా ఎగిరి దూకుతుంది, దానికి సిద్ధంగా ఉన్నారని ఇంకా మరో ప్రశ్న వినిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు చిదంబరం గారు, ముఖ్యంగా మీకు ప్యానెల్ లో పాల్గొంటున్నటువంటి రామ్మోహన్ రావు గారికి, నరేష్ గారికి, అట్నే కాంగ్రెస్ ప్రతినిధికి, వీళ్ళందరికి కూడా నమస్కారాలు. రాజ్యూస్ ప్రేక్షకులందరికి కూడా నమస్కారాలు. ఈరోజు మనం ఒకటే గుర్తించాలి చిదంబరం భాయ్, ఏంటంటే సింహం 4 అడుగులు వెనకేసింది, 100 అడుగులు ముందరకు వస్తుంది అనేది సరే, అది టీఆర్ఎస్ లో ఉండబడేటువంటి కార్యకర్తల మనోభావం కావచ్చు, దాన్ని మనం ఎందుకు ఆయన సింహం అని ఒప్పుకుందాము, 4 అడుగులు వెనక్కేసిందని ఒప్పుకుందాం, నో ప్రాబ్లం. నేనేమంటున్నానంటే ఎప్పుడైతే కేసీఆర్ గారు అత్యంత నమ్మకంగా ఉండి ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి భావన నుంచి బయటపడకపోగా ఓడిపోయేసరికి నైతికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాడు ఆయన, మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాడు. కాబట్టి వెంటనే ఓడిపోగానే మళ్ళీ ప్రజల్లోకి పోయేటువంటి శక్తి ఆయనకు లేకుండా పోయింది, కాబట్టి పక్కకు పోయిండు. దాన్ని 4 అడుగులు వెనుకేసిందా ముందరికి పోతుందా అనేది పక్కకు పెడదాం. రెండోది, వీళ్ళ అభ్యర్థుల విషయంలో చూస్తే సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గారిని పార్లమెంటుకు నిలబెట్టినారు. మరి హరీష్ రావు గారిని, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు గారిని మెదక్ పార్లమెంట్ నుంచి అభ్యర్థిగా ఎందుకు నిలబెట్టలేదు? రైట్. అంటే వాళ్ళ కుటుంబం మీద కాన్ఫిడెన్స్ ప్రజలలో సన్నగిల్లింది, వాళ్ళు ఇబ్బందులు పడతామనేటువంటి ఒక మాట స్పష్టంగా వాళ్ళకి అర్థమైంది. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడ్డది, కల్వకుంట్ల కుటుంబంలో కవిత గారు లిక్కర్ స్కామ్ లో ఉండడం వల్ల మహిళల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఒకటి. రెండో అంశం కూడా చెప్తా ఉన్నాను నేను, ఇలా తమ్ముడు చెప్పిండు, నరేష్ చెప్పిండు ప్రజాకోట్లకు పోతాము, ఇంకొకటి ఆల్రెడీ ప్రజాకోట్లకు పోయిన ప్రజాకోట్లకు వీళ్ళని తిరస్కరించారు, సుప్రీంకోర్టులో కూడా తిరస్కరించారు. ఇలా కవిత గారు జైలుకు పోయింది, కవిత గారు జైలుకు పోయినారు అనేటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నామంటే కవిత గారి మీద వ్యక్తిగత ద్వేషమో కేసీఆర్ గారి మీద వ్యక్తిగత ద్వేషమో మాకు లేవు. అంతేకాదు, ఎవరికి మీరు చేసినటువంటి కర్మ బాడనుభవించక ఏల తప్పుతాది రన్నా అని చెప్పి మనం చెప్తా ఉంటాం. మీరు చేసినటువంటి కర్మ ఫలమే ఇలా అనుభవిస్తా ఉన్నారు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఇలా చాలా మంది చెప్తా ఉంటారు గత మీరే అసెంబ్లీ ఎన్నికల ముందు కనుక కవిత అరెస్ట్ అయ్యి ఉంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది. అంటే ఒక కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లనే భారతీయ జనతా పార్టీకి ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు జనం అనేటువంటి అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారంటే ఈ కల్వకుంట్ల కుటుంబం మీద ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉంది. అందుకే హడావిడిగా మళ్ళీ మీరు అరెస్ట్ చేయడానికి కూడా కారణం అదే అని కదా చెప్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు మీరు ఆ ఎన్నికల్లో నష్టపోయిన దాన్ని ఇప్పుడు పూడ్చుకోవడం కోసం, ఎందుకంటే మీకు అసెంబ్లీ కన్నా పార్లమెంట్కి కీలకం కాబట్టి ఈ టైంలో అరెస్ట్ చేసి దాన్ని క్యాపిటలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఇవాళ మరొకసారి వినిపిస్తున్న విమర్శ బీజేపీ పార్టీ. నేను కూడా దానికే అదే అంశమే నెక్స్ట్ అదే మాట్లాడబోతున్నా, మీరు అదే క్వశ్చన్ అడిగారు. ఎస్ ఎస్. ఇది దేశవ్యాప్తంగా కవితకు పేరు లేదు, కవితను అరెస్ట్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా వచ్చేటువంటి ప్రకంపనలు లేవు, మాకు లాభము లేదు. ఇదేదో రాష్ట్రంలో ఖచ్చితంగా మేము ఎక్కువ సీట్లు గెలుస్తాము, బీఆర్ఎస్ 3వ స్థానానికి పోయింది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కవితను అరెస్ట్ చేయడం వల్ల స్పెసిఫిక్ గా బీజేపీ కొరిగింది ఏం లేదు ఇక్కడ. మేము అదే అంటున్నాం, కవితను కుట్రపూరితంగా కనుక అరెస్ట్ చేస్తే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేస్తుంటే మా గవర్నమెంట్ వచ్చేటప్పుడు, అంటే ఇది ప్రజలు చెప్తున్న మాట, మీరు విశ్లేషకులుగా మీలాంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మేము ఏమంటున్నామంటే చట్టం తన పని తాను చేసుకోకుండా పోయింది, కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసిండ్రు. కానీ కవితను అరెస్ట్ చేయడం వల్ల ఏదో పెద్ద ప్రకంపనలు వస్తాయి, భూకంపం వస్తాయి అనేది లేదు, కవితకు సానుభూతి కూడా ఎక్కడ వ్యక్తం అయితే లేదు. ఇప్పుడు ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా స్పష్టంగా, హరీష్ రావు గారు మాట్లాడుకుంటూ ఒక ఆడపిల్లను శుక్రవారం పూట అరెస్ట్ చేస్తారా అన్నారు. ఆడపిల్లను శుక్రవారం పూట అనేటువంటి ఒక సెంటిమెంట్ డైలాగులు వాళ్ళు కొట్టినా కూడా ఇలా ప్రజల అరెస్టు పట్ల వ్యతిరేకత రాలేదు. ఇంకా చాలా మంది ఏమంటారంటే అరే ఇంకా ఈ కుంభకోణం దాగి ఉన్నది, ఇలా ఖచ్చితంగా కేసీఆర్ గారు కుటుంబం ఈ కుంభకోణాలకు పాల్పడ్డది అనేటువంటి విషయాన్ని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఎట్లయితే కోర్టులో ఏమి బెయిల్ తిరస్కరణ అయిందో రేపు ప్రజాకోర్టులో కూడా వీళ్ళ అప్పీల్ తిరస్కరణ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుంది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. రైట్. రామ్మోహన్ రావు గారు,
ఇక్కడ చాలా మందిలో ఉన్న ప్రశ్న ఏంటంటే అది యాదృచ్ఛికమో లేకపోతే విధివంచితమో తెలియదు కానీ కరెక్ట్గా ఎలక్షన్స్ అయిపోగానే తనకి అంటే ఆ తుంటి ఆపరేషన్ జరగడము, ఆ టైంలో తను బయటకు రాలేకపోవడము, ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలోనే అంటే మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే, ఎందుకంటే తను మీరు మీకు గుర్తుంటే ప్రోగ్రామ్ పెట్టి చెప్పారు నేను టీవీలోకి వస్తాను, వచ్చి ఏదైతే కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారో మేడిగడ్డ బ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారో వాటి అన్నిటికీ నేను సమాధానాలు చెప్తాను అన్న వెను వెంటనే ఈ యాక్టివిటీ జరగడం, ఇవన్నీ అంటే ఒకదానికొకటి కోయిన్సిడెన్సా లేకపోతే అవన్నీ ప్రీప్లాన్గా చేస్తున్నానన్న ఒక అనుమానం కూడా చాలామందిలో ఉంది. ఈ సందర్భంలో కేసీఆర్ గారి మౌనం ఏదైతే ఉందో ఆ మౌనం అన్నదాన్ని ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట స్ట్రాంగ్ రిటాలియేషన్ రాబోతోంది అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది, ఏమంటారు మీరు? నడిచినంత కాలం నడిపిస్తూనే ఉంటారన్న పాట వచ్చింది బట్టి, ఎప్పటికైనా సాగినంత కాలం సాగుతుంది కానీ ఎప్పుడు ఎవరిది సాగదు కదా. చాలా మంది నియంత్రణ పోయినప్పుడు రాజకీయ నాయకుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు పోయినారు. ఇక్కడ కూడా ఏంటంటే చిదంబరం గారు, ఇప్పుడు విజయానికి అందరూ తండ్రులే, అపజయం అనాథ కదా. ఇప్పుడు సమస్య అక్కడ వచ్చింది, కేసీఆర్ గారు చుట్టూ చీకట్లు కమ్ముకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ జయ విజయానికి అందరూ తండ్రులుగా వ్యవహరించి ఉంటారు. రెండోసారి గెలిస్తే ఓహో నాయక అన్న, వాళ్ళు ఓడిపోయినప్పుడు ఆయన ఎంబడికి నిలిచేది ఎవరు అని సమస్య వస్తుంది. అప్పుడు గెలిచిన రెండు సార్లు ఆయన వెంబడి నిలిచిన వాళ్ళు ఆయన కేర్ చేయలేదు. ఇప్పుడు మాత్రం వీళ్ళు రావడం లేదు అంటే ఎందుకు రారు అంటే వాళ్ళ ప్రయోజనాల కోసం అప్రయోజనాల కోసం వచ్చిండ్రు పోతున్నారు కదా. ఇప్పుడు 80-63 మందిని గెలిచినప్పుడు 2014 అదే జాగ్రత్తతో నుండి సరే ఒక కారణం ఉంది అప్పుడు చేర్పులు మనకు ఫిరాయింపుదారులు ప్రోత్సహించడానికి, కానీ 88 మంది వచ్చిన అదే పని చేశారు కదా రెండోసారి. కానీ ఏమైంది ద్రోహులందరూ కూడా, ఇప్పుడు నరేష్ లాంటి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు కానీ సమస్య ఏంటంటే ద్రోహులందరూ కూడా మంత్రివర్గంలో చేరింది కదా సమస్య. తెలంగాణ ద్రోహులు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ హైదరాబాద్కి వస్తే ఖాళీ విడగొడదాం అనుకున్న వాళ్ళందరూ మంత్రివర్గంలో చేరింది. నరేష్ కానీ లేకపోతే టీఆర్ఎస్ నాయకులు అని చెప్పేది ఏంటంటే ఓవర్లోడ్ అయిపోయిందని మీరే చాలా సార్లు కామెంట్ చేశారు కాబట్టి ఆ భారాన్ని మొత్తం దించుకున్నాం మేము అనే రెస్పాన్స్ కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు వస్తే కష్టం. ఇప్పుడు అయిపోయిన తర్వాత గత జల సేతు బంధనం అయిపోయింది, 2 సార్లు అధికారంలోకి వచ్చి పోయినరు, కార్యకర్తలు ప్రాణాలు త్యాగాలు చేసిండ్రు చాలా మంది. నేను చనిపోయిన ఆత్మహత్యలను రాజకీయం చేయదలుచుకోవాలి, ఆత్మహత్యలు తప్పంటున్నాను ఇప్పటికి కూడా. కానీ ఇది అట్లా కదా, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వాళ్ళు పల్లకి మోసిన బోయిల్లాగే ఉండిపోయి ఇవాళ వీళ్ళను దగ్గర తీసిన వాళ్ళు ఆత్మైంది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఏమైతుంది తెలియదు కదా. ఇంకొక మాట కూడా కాంగ్రెస్ వారికి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక రేపటి లేనే లేదు అని బీఆర్ఎస్ మనకు కాంగ్రెస్ బీజేపీ మాట్లాడుతున్నారు. తప్ప అంటున్నారు, ఎందుకంటే మొన్నటిదాకా కాంగ్రెస్ ఎక్కడ ఉంది? వాళ్ళ అధికారంలో పెట్టడానికి కాంగ్రెస్ పని అయిపోయింది అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, అంతే బీజేపీ పని కూడా అయిపోయింది అన్న వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ వాళ్ళ దొల్లతనంతో ఉన్న రెండు పార్టీలు ఏంటి అంటే వాళ్ళ బీఆర్ఎస్ నుంచి పోతున్న నాయకులను ఇవాళ పార్లమెంట్ సీట్లు ఇస్తున్న రెండు జాతీయ పార్టీల దొల్లతనం బయటపడుతున్నది. వాళ్ళ సొంత క్యాండిడేట్స్ లేరు కదా, ఇవాళ ఇప్పటిదాకా అవినీతి పార్టీ, నేటిదాకా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ లో ఎంపీలందరూ అవినీతి చేసిండ్రు, లాబింగ్ చేసిండ్రు అని విమర్శించారు కదా. ఆ లాబింగ్ చేసిన బీఆర్ఎస్ ఎంపీలనే పార్టీ మారగానే సత్యతలు ఎట్లా ఉంటున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ లో సుజనా చౌదరో లేకుంటే సీఎం రమేష్ వాళ్ళని బీజేపీ చేర్చుకుని సత్యతలు ఎట్లా అయిపోయినరో ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా చూడండి సగం సీట్లు ఇవాళ కాంగ్రెస్ ఇచ్చిన 9 సీట్లలో, ఇక రేపు మిగతా లిస్ట్ వస్తుందట. ఈ 9లో సగం మంది అయితే బీఆర్ఎస్ వాళ్ళే కదా, ఎంపీలే కదా, నిన్నటి దాకా ఎంపీ చేసిన వాళ్ళే కదా. ఇటు పక్కన బీజేపీ చేస్తున్న పని ఏంది, ఇవాళ చేర్చుకున్న రేపు టికెట్లు ఇచ్చేస్తున్నారు. అంటే సొంతంగా క్యాండిడేట్స్ లేకు వీళ్ళకి. రెండు జాతీయ పార్టీల డొల్లతనం ఏంటంటే ఎట్లాగైనా సరే ఏ దొడ్లో ఉన్నా మనదే దూడ, ఈ మిన్నటిదాకా ఇది ఫలానా దొడ్ల బీఆర్ఎస్ దొడ్లో ఉన్న దూడ మన దానిలోకి వచ్చినట్టు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, ఇవాళ రేపు పార్లమెంట్ ఎన్నికలు చావో రేవో అన్ని పార్టీలకు అంటున్నాను. ఎట్లా అంటే ఒక అంటే 0 సమ్ గేమో బీజేపీ ఆడుతుంది, వాళ్ళకి పెద్ద నష్టం ఏం లేదు. 4 సీట్లకు ఒకటి వచ్చినా ఎక్కువ, ఒకటి ఎక్కువ వచ్చినా ఒకటి తక్కువ వచ్చినా పెద్ద ఫరక్ పడింది. కానీ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఒక పరీక్ష, రేపు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్, రేపు ఇండియా కూటమి ఐఎండి ఐఏ పులి స్టాప్స్ ఉన్నాయి, ఆ కూటమికి ఓటు రావాలి. ఇటు పక్కనేమో కారు సారు సర్కారు 16 అన్న బాబా 9 వచ్చింది, పోయినసారి అధికారం సాగుతుండగా వాళ్ళు అధికారం లేదు, ఉన్న వాళ్ళని గెలిపించుకోవాలి, కొత్త వాళ్ళని చేసుకోవాలి, ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు ఇవాళ వీళ్ళందరిలో. ఆ 9 సీట్ కాదు, వాళ్ళ సగం దక్కించుకున్న టీఆర్ఎస్ కి మంచి మంచి మార్పులు వచ్చినట్టే లెక్క. దానికి వాళ్ళ చావోడు ఎవరికి ఉందంటే బీఆర్ఎస్ కున్నది కాంగ్రెస్ కున్నది. ఈ బీజేపీకి అంటారా ఉన్న 4 సీట్లకు ఎంత ఎక్కువ వచ్చినా లాభమే. కానీ బీఆర్ఎస్ బీజేపీకి ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే దక్షిణ భారతదేశంలో 25 సీట్లున్న కర్ణాటకలో మైనస్ ఉంటుందా ప్లస్ ఉంటుందా మొత్తం అయితే అప్పటన్నీ రావంటున్నారు. ఇటు పక్కన బీజేపీ 6 సీట్లు తీసుకుని ఏపీలో కూడా కొంత మరి ప్రయత్నం చేస్తుంది, అక్కడ 0-0 సమ్ గేమ్ ఆడుతున్నది. ఇక్కడికి వచ్చే కాల ఈ 4 సీట్లు దక్కించుకోవడం కూడా బీజేపీకి ఎక్కువ అంటున్నారు. అండ్ 4 దక్కించుకుని ఎంత ముందుకు పోవాలి, మరి బీఆర్ఎస్ వైఫల్యాలను బీఆర్ఎస్ యొక్క పతనాన్ని ఈ రెండు పార్టీలు ఆసరా చేసుకుని ముందుకు పోదాం. ఎస్ లింగం గారు, ఇప్పుడు ఖచ్చితంగా అంటే మీరు ఏమో ఒకవైపు
ఈ 100 రోజుల పాలనకి రెఫరెండం అంటారు, కానీ తీసుకొని వచ్చి మాత్రం అదే బీఆర్ఎస్ పార్టీలో గతంలో మీరు ఆరోపణలు చేసిన వ్యక్తులనే తీసుకొచ్చి వాళ్ళు గెలిస్తే ఇవాళ ఎవరు గెలిచినట్టు అన్న ఒక ప్రశ్న చాలామందిలో ఉంది. అంతేకాకుండా ఎందుకు మీ సొంత నాయకులను వదిలేసి ఇవాళ కేసీఆర్ మౌనంగా ఉన్నారు కాబట్టి, కేసీఆర్ ఎవరిని విమర్శించలేదు కాబట్టి ఆ నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, కానీ బట్ ఒక్కసారి కేసీఆర్ బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ మీద ఆ విమర్శనాస్త్రాలు సంధించిన నేపథ్యంలో వీళ్ళందరూ నిలబడతారా అన్న ఒక అనుమానం కూడా చాలామందిలో ఉంది. మీరేమంటారు? డెఫినెట్గా అండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము వచ్చిన 3 నెలలు అంటే 100 రోజులు కంప్లీట్ చేసుకొని మేము ఇచ్చిన 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేశాము. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు, అదేవిధంగా 500 రూపీస్కి ఇవాళ గ్యాస్ కనెక్షన్, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు మననే స్టార్ట్ చేశాం. సో ఈ విధంగా మేము ఇచ్చిన ప్రతిదీ కూడా ఇవాళ మననే మెగా డిఎస్ చేసాం, గ్రూప్ 1 గ్రూప్ 2 చేశాం. సో అంటే మేము ఏం చేస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, మహిళలు అక్కడికే వస్తున్నా. డెఫినెట్ కూడా ఇవాళ దేశం చాలా ప్రత్యేకమైన పరిస్థితిలో ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇవాళ దేశం ప్రమాదంలో పడింది, భారత రాజ్యాంగం ఇవాళ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఈ ఎలక్షన్లు భారత రాజ్యాంగానికి, భారత ప్రజాస్వామ్యానికి వర్సెస్ నియంతృత్వానికి మనువాదానికి జరుగుతుంది. సో ఈ ఎలక్షన్లో డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా అలయన్స్ గెలవాలని ఇవాళ దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. సో అందుకే వినబిలిటీ క్రైటీరియా తోటి ఎస్ మీరు అన్నట్టు కొన్ని పార్టీలు ఎలక్షన్ వచ్చినప్పుడు ఇవాళ ఒక కాంగ్రెసే కాదండి అతీతం, అన్ని పార్టీలు గతంలో ఇవాళ టీఆర్ఎస్ అదే చేసింది. అదే ఇవాళ టీఆర్ఎస్ లో గతంలో మంత్రులు మోయి చేసిన వాళ్ళు ఎవరండి? తెలంగాణకు వ్యతిరేకంగా కొట్లా, అసలు తెలంగాణ వాదం కోసం కొట్లాని ఏ వ్యక్తులు మంత్రిమండలిలో లేరు. ఇవాళ తలసాని శ్రీనివాసు, ఇరబిల్ తయకరావు, సబితా ఇంద్రెడ్డి వీళ్ళంతా ఎవరండి? అంటే ఇవాళ బీజేపీలో కూడా అది. అందుకే నేను ఏమంటున్నా, ఎలక్షన్ వచ్చినప్పుడు కొన్ని ఆ షఫ్లింగ్ అనేది జరుగుతుంటుంది. అదే కాంగ్రెస్ ఒకటే ఎక్సెప్షన్ కాదు నేను, ఎందుకంటే ఇవాళ ఏ పొలిటికల్ పార్టీలో అదే జరుగుతుంది. మీరు గతంలో అందుకే మీరు చెప్పిన విద్యే నీరజాక్ష అని ఏదో చిన్నప్పుడు చదువుకున్నాం. సో ఆ ఎలక్షన్లో అది జరగొద్దు అనుకున్నాం, కానీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితిలో వినబిలిటీ క్రైటీరియాలో కొన్ని ఆ విధంగా మీరు అన్నట్టు కొన్ని ఇతర పార్టీల నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు టికెట్ అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు, అక్కడ ఉన్న సోషల్ ఇక్కడ నాకు వచ్చాను మనం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకటి మీ పాలనకు సంబంధించిన పాజిటివ్ని చెప్తూనే గత పాలనలో జరిగిన నెగిటివ్ని కూడా మీరు ఎప్పుడైతే ప్రొజెక్ట్ చేస్తారో అప్పుడే 100% మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు తీసుకున్న నాయకులు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినా సరే ఇంకా కేసీఆర్ అంటే ఆ భయమో భక్తో ప్రేమనో ఏదో ఉందనుకోండి, వాళ్ళు వచ్చి దాన్ని విమర్శించకపోతే ఆ నష్టం మీకు వచ్చే అవకాశం, ఆ నష్టం మీకు క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం లేదంటారా? ఇవాళ అసలు బీఆర్ఎస్ గురించి తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటలేరండి. ఫస్ట్ మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరు మాట్లాడుతున్నారండి కేసీఆర్ గురించి? అసలు కేసీఆర్ ఎక్కడైనా బయటకు వచ్చి మాట్లాడుతుందా? ఇవాళ ఆయన కనీసం ప్రతిపక్ష బాధ్యత అసెంబ్లీలో ఆయన నిర్వర్తించవలసిన బాధ్యత ఏంటండి? ఒక ప్రధాన తెలంగాణ ప్రజలు ఆయనకు ఒక బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత కూడా నిర్వర్తించకుండా చేతులు ఎత్తేసిన వ్యక్తి, ఆయన గురించి ఎవరు మాట్లాడతారండి? రెడీ అవుతున్నారు, ఇంకెక్కడ రెడీ అవుతుంది? మా ముఖ్యమంత్రి అదే అంటుండు కదా, ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో బయటకు వస్తున్నారు. అన్ని మాటలు ఉట్టివే. ఆయన ఏప్రిల్ మొన్న ఎంత ముందుకు వచ్చి 4 మీటింగ్ పెట్టిండు, ఏమన్నాడండి? ఏం పెట్టిండీ ఆయన వచ్చి? ఏం చేసే సాధించిండు? ఏం చెప్పిండు తెలంగాణ ప్రజలకు? ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు, తెలంగాణ ప్రజలకు ఏ ముఖం లేదు. వాళ్ళు చెప్పిన అవినీతి, చేసిన అవినీతి ఒక్కొక్కడికి బయటకు వస్తుంది. ఇక అదే విధంగా బీజేపీ, అసలు బీజేపీ తెలంగాణకి ఏం చేసిందో ముందు వాళ్ళు చెప్పాలి. ఇవాళ 10 సంవత్సరాలకు అధిక విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను ఏదైనా అమలు చేశారా? ఇవాళ కనీసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఆర్ ప్రాజెక్ట్ ని ఇవాళ గుజరాత్ తీసుకెళ్లారు. అదే విధంగా రైల్వే కోచ్ ప్రాజెక్ట్ ఏమైందండి? కాచిపేటలో బయ్యార్ ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది? అది తెలంగాణలో కనీసం ఏ ప్రాజెక్ట్ కూడా జాతీయ వదలలేదు. విభజన చట్టంలో ఏది ఇంప్లిమెంట్? నేను అదే చెప్తాను, వాళ్ళకు కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఓట్లు అడగడానికి వాళ్ళకు కూడా ఏం లేదు. వాళ్ళ క్యాండిడేట్లు ఏమన్నా అసెంబ్లీలో ఓడిపోయారు. సో నేనేమంటున్నట్టే, ఇవాళ తెలంగాణకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము చెప్పినామంటే ఇవాళ అమలు చేస్తున్నావు. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా మన అసెంబ్లీలో అయితే ఏ విధంగా తీర్పిచ్చారు, రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలవబోతుంది. మీరు చూడండి, ఎందుకంటే మేము ఇచ్చిన, వారు రెండు పార్టీలు ఏం చేసినా ముందు వాళ్ళు చెప్పాలి కదా, మేము 100 రోజుల్లోనే ఇన్ని అమలు చేశాము. మీరు గతంలో బీఆర్ఎస్ 9.5 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ 10 సంవత్సరాలు అధికారం ఉండి తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేసిరో చెప్పు. మనం చూస్తున్నాం, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ మౌనము ఆ పార్లమెంట్ రిజల్ట్స్ ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనే సందర్భంతో పాటు ఎందుకు సైలెంట్ గా ఉన్నారన్న ప్రశ్న అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఖచ్చితంగా ఉంది. అయితే ఈరోజు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏప్రిల్ 1 వీక్లో తను బయటికి రాబోతున్నారు. ఏదైతే ప్రభుత్వం చేస్తున్న దానికి సంబంధించి కొన్ని వివరాలని తను క్వశ్చన్ చేయబోతున్నాను, ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఇష్యూస్ మీద తను ఫోకస్ చేయబోతున్నాను అనేది మనకు తెలుస్తుంది. ఒకసారి మరొకసారి మనము కమర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాము. ప్రసాద్ గారు, ఇక్కడ
400 దాటాలి సీట్లు అన్నది మీరు దేశవ్యాప్తంగా ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. అదే సందర్భంలో ఎంతో కొంత మీకు స్కోప్ ఉన్నది సౌత్ ఇండియాలో, ఒకటి కర్ణాటక అయితే రెండోది ఖచ్చితంగా తెలంగాణ. ఈ తెలంగాణలో 4 పైన ఎన్ని వచ్చినా లాభమే అనుకున్నా సరే మీరు ఇవాళ సీట్లు కొద్దిగా పెంచుకోవాలి అనే నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడ ఇండియా కూటమిని ఇబ్బంది పెట్టడానికి కేజ్రీవాల్ అరెస్ట్, ఇక్కడేమో కవిత అరెస్ట్ చేస్తూ వచ్చారు. బట్ ఈ సందర్భంలో మీరు తీసుకుని మీరు ఇచ్చిన సీట్లు ఇచ్చిన నాయకులు కూడా మళ్ళీ అగైన్ మళ్ళీ వలసవాదులు ఎక్కువ మంది ఉన్నారు. గతంలో ఎంపీలుగా గెలిచినా సరే మరొకసారి అసెంబ్లీలో ఓటమి చవి చూసిన నా నేతలకే మరొకసారి మళ్ళీ మీరు సీట్లు కట్టబట్టే ప్రయత్నం చేయడం ఇవన్నీ చూస్తుంటే ఏంటి ఎలా ఉండబోతుందంట రిజల్ట్? అంటే ఇక్కడ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో 3వ స్థానంలో ఉంది. మాకు 8 సీట్లు వచ్చినాయి, మాకు 8 సీట్లు వచ్చినాయి అని చెప్పి ప్రజలు మమ్మల్ని తిరస్కరించినట్లుగా మేము భావించలే. మేము బీఆర్ఎస్ మీద కొట్లాడినటువంటి అంశాలు, బీఆర్ఎస్ మీద మేము పెంచినటువంటి వ్యతిరేకత మాకు అనుకూలంగా కావాల్సిన సందర్భంలో ఏదో కొన్ని అనివార్య కారణం వల్ల కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అయింది. కాంగ్రెస్ పార్టీకి ఏదో జోకర్ పడి షో అవుతుంది లేకపోతే లక్కీ లాటరీ తగులుతుందని చెప్తాం చూసినావా, ఆ రకంగా వచ్చింది తప్ప కష్టపడి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని తెచ్చుకోలే. మేం కష్టపడి ప్రజలలో తెచ్చినటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూలత అయి ప్రభుత్వం వచ్చింది. దానివల్ల అంత ప్రజలంతా మా వైపే ఉన్నారని చెప్పి భ్రమంలో ఉన్నారు. కానీ ఇవాళ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్స్ కానీ, కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో చేయలేకపోయినటువంటి పనులు కానీ, కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో పనులు ఎందుకు చేయలేదు అని చెప్పి బీజేపీగా మేము ప్రశ్నిస్తలేము. ఎందుకంటే మేము 100 రోజులలో చేయమని కాంగ్రెస్ పార్టీని అడగలే. కాంగ్రెస్ పార్టీలో చెప్పింది 100 రోజులలో ఈ పనులన్నీ చేస్తాం అన్నారు కాబట్టి మీరు ఎందుకు చేస్తలేరు అని చెప్పి క్వశ్చన్ చేసేటువంటి అధికారం ఉంది. కానీ 100 రోజులు అన్ని పూర్తయితే అని చెప్పి మేము చెప్పలే, వాళ్లే చెప్పింది అన్ని చేస్తామని. ఇందాక కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుకుంటూ చెప్పిండు, చాలా అంశాలు చెప్పిండు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇయ్యలే. ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలకి తెల్ల రేషన్ కార్డే ముఖ్యము, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అన్ని వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెప్పింది. వీళ్ళు తెల్ల రేషన్ కార్డు ఇవ్వకుండా పథకాలు ఇంప్లిమెంటేషన్ చెప్పినామని చేసినామని చెప్తా ఉంటే ఎవరికి ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు, ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అయినాయి? మా ఇంటి పక్కన ఒక ముసలాం ఉంటుంది, బిడ్డ 4000 ఎప్పుడు పడతాయి అని అడుగుతారు. రోజు నేను బయటకు వచ్చినప్పుడల్లా అడుగుతా ఉంటాను, 4000 ఎప్పుడు పడతాయి బిడ్డ అని చెప్పి. నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తామన్నారా, ఇంకా 2000 వేస్తాను, ఇంకా 4000 ఎందుకు వేస్తలేరు, ఎప్పుడు పడతాయి అని చెప్పి అడుగుతా ఉంటాను. ఈ 4000 పడకపోవడం వల్ల వృద్ధులలో, వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళలో పెద్ద డౌట్స్ ఉన్నాయి. నిజంగా 4000 వేస్తారా ఇవ్వకొడతారా వీళ్ళు అనేది. ఓకే, అయితే ఇవన్నీ ఎలక్షన్లో మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే కేసీఆర్ బయటకు వచ్చి ఇవన్నీ ప్రశ్నిస్తే మళ్ళీ ఆ బీఆర్ఎస్ వైపు? ఎందుకంటే మీరు అన్నట్టుగా 10 సంవత్సరాల్లో సరే ఏదో మేము హ్యాపీగా ఉన్నామనుకనే ఒక సెట్ ఆఫ్ పీపుల్ అన్నా కనీసం ఉన్నారు. ఎందుకంటే ఓట్ షేర్ కూడా మీకు తెలుసు చాలా తక్కువ, ఓట్ షేర్ చేంజ్తోనే బీఆర్ఎస్ ఇవాళ ప్రతిపక్షంలో ఉంది. వచ్చి ఒకవేళ కేసీఆర్ మళ్ళీ మాట్లాడితే మళ్ళీ అటు ఏమైనా టర్న్ అయ్యే అవకాశం ఉందంటారా? అది ఓకే, మంచి ప్రశ్న. ఇక్కడ నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి ఏం చెప్తారు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం వల్ల, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం వల్ల, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవడం వల్ల ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగం, రైట్? ఏం చేసినామని వాళ్ళు ఓటు అడుగుతారు ఎన్నికలల్లా. కాబట్టి ఎన్నికలల్లా కేసీఆర్ గారిని మొత్తం అంటే ఆ పార్టీని ప్రాంతీయ పార్టీగా కేసీఆర్ గారికి అసెంబ్లీ ఎన్నికలలో పక్కకు పెట్టినారు. రేపు జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్ పాత్ర లేదు ఇంట్లో. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకున్నారో తెలంగాణ అనేది వాళ్ళు వాళ్ళ పార్టీ నుంచి తీసేసిండ్రు. తెలంగాణ ఆత్మ లేదు ఆ పార్టీలో. కాబట్టి నేను తెలంగాణ కోసం కొట్లాడతా, తెలంగాణ కోసం ఎట్లా మాట్లాడతావు ఆయన, తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడతావు? నీ పార్టీ పేరే భారత రాష్ట్ర సమితి, నువ్వు భారతదేశం కోసం మాట్లాడాలా? భారతదేశం కోసం మాట్లాడేందుకు తెలంగాణలో తప్ప నీకు బయట దేశంలో, బయట రాష్ట్రాలలో ఎక్కడ మాట్లాడే? విమర్శించి విమర్శించి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి అవుతుందేమో అనుమానం చాలా మందిలో వస్తుంది. అదే అంటున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేస్తా ఉన్నారు. ఏం ఆలోచన చేస్తా ఉన్నారంటే ఈసారి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ జరుగుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, కానీ దేశంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఆ కాంగ్రెస్ పార్టీకి లేవు. సుదూర తీరంలో కూడా ఎక్కడ కనబడతలేవు. ఇతర ఉత్తరాదిలో కానీ, దక్షిణాదిలో కానీ, లేకపోతే ఈశాన్య రాష్ట్రాలలో కానీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడి ఈ ఎన్నికలలో కొట్లాడేటువంటి అవకాశం లేదు. డిస్కషన్ చేద్దాం, అంతలోపు ఒకసారి నరేష్ గారిని రెస్పాండ్ అవుతుంది. నరేష్ గారు, ఇప్పుడు ఇక్కడ రెండు రకాల ప్రశ్నలు. ఒకటి, సరే ఇప్పుడు ఈ కుటుంబానికి సంబంధించి లేకపోతే అవినీతి ఆరోపణలు దీని మీద ఒకటే వాడు చెప్పండి. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అనేది అప్రస్తుతము.
జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ కొట్లాడుతూ ఉంది. కాబట్టి జాతీయ స్థాయిలో ఉండబడేటువంటి సానుకూలత భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అవకాశాన్ని తెచ్చే విధంగా ప్రజలు ఎక్కువగా ఓట్లు ఇచ్చే విధంగా గతంలో మనం ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే అంటే ఈ మధ్య కాలం అంటే అబ్జల్యూట్ మెజారిటీ వచ్చి కానీ ఒకప్పుడు ఈ కూటమి రాజకీయాలు బాగా స్ట్రాంగ్ గా ఉన్న నేపథ్యంలో ఈ కూటమిలో ఉన్న పార్టీలు బయట ఉన్న పార్టీలు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకునే క్రమంలో ఆ రాష్ట్రాన్ని బాగుపరుచుకునే సందర్భాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా నల్ల ఛాంపియన్ అని చెప్తూ ఉంటారు. ఎన్డీఏలో ఉన్నా సరే ఎన్డీఏలో నుంచి తీసుకొచ్చి అంటే అక్కడికి నిధులు తెచ్చుకునే విషయంలో ఆ విషయంలో మాత్రం కంపల్సరీ సక్సెస్ అయ్యారని గతంలో మనము అందరము విశ్లేషించాము. ఇక తమిళనాడు సంబంధించి చూస్తే ఏ కూటమిలో ఉన్నా సరే ఆ కూటమి నిజంగానే అవసరాలు ఉన్నాయనుకున్నప్పుడు కూటమి చేంజ్ చేసి వాళ్ళకి అవసరమైన ఇవి తెచ్చుకున్నప్పుడు ఆ ప్రాంతీయ పార్టీలు అక్కడ సక్సెస్ అయినాయి. అలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పాత్ర ఉండలేదు. ఇప్పుడు బయటికి వచ్చిన సందర్భంలో ఏం మాట్లాడతారు అనే సందర్భంలో మొదటి ప్రశ్న సరే ఫ్యామిలీకి సంబంధించింది అవినీతి ఆరోపణలు ఇవన్నిటికీ అది కోర్టు పరిధిలో ఉంది అది డిసైడ్ అయిన తర్వాత మాట్లాడతారు అనుకున్నా సరే ఇప్పటికిప్పుడు బయటకు వచ్చి 10 సంవత్సరాల్లో చేయలేనివి అప్పుడు జరగనివి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయట్లేదనో లేకపోతే బీజేపీ పార్టీ వల్ల సాధ్యం కాదనో చెప్పడం ద్వారా ప్రజల్లో ఆ మళ్ళీ ఆ ఏమంటారు దాన్ని మరొకసారి ఆ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉందంటారా? ప్రజలు మళ్ళీ ఆ ప్రేమ చూపిస్తారంటారా? బీఆర్ఎస్ పార్టీ మీద 100 రూపాయలు చూపిస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు వారికి ఉన్న నమ్మకం ఏంటంటే మా బీజేపీ మీద కాకుండా కాంగ్రెస్ వైపు ఏ రకంగా మళ్ళీ అంటున్నారో అదే రకంగా ఒక అపోహతోని వీళ్ళు చేసే ఒక ప్రచారంతో గోవర్స్ ప్రచారంతో అన్ని పార్టీలు కలిసి టీఆర్ఎస్ని టార్గెట్ చేసి ఆ పార్టీ ఏమో ఈ పార్టీకి బీటీఎం అని ఈ పార్టీ ఆ పార్టీకి బీటీఎం అని చెప్పి ప్రజలు కన్ఫ్యూజ్ మాత్రం అందుకొచ్చారు కాబట్టి కొంత కన్ఫ్యూజ్ అయిందన్నమాట వాస్తవం దాంట్లో. ఆ తర్వాత ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది, ముందు రోజు ఏ రకంగా ఉంటుంది, ప్రజలు ఏ రకంగా స్వాగతిస్తారు, తెలంగాణ బాపుగా మహాత్మాగా తెలంగాణ బాపుగా ఎప్పుడు పిలుచుకుంటారు తెలంగాణ, ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం కాపాడే తెలంగాణ భాషని యాసని ఒక దశలో తెలంగాణ యాస భాష తెలంగాణ పదము అసెంబ్లీలో వినపడదు అనే నుంచి ఈరోజు గర్వంగా చెప్పుకునే స్థాయి తీసుకొచ్చిన మాట వాస్తవం కదా. ఎందుకు మర్చిపోతారు ప్రజలు? ఈరోజు ఒక ఎలక్షన్లో ఓడగొట్టినంత మాత్రాన ఒక ఎలక్షన్లో ప్రతిపక్ష హోదా ఉన్నంత మాత్రాన ప్రజలు ఆ హోదాను తీసేస్తారనో వారిని అగౌరవపరచని చెప్పి ఎట్టి బస్సులో ఉండదు. ఆ రకంగా అగౌరవపరిచే సంస్కృతి తెలంగాణ ప్రజలది కాదు. తెలంగాణ ప్రజలది మంచి చేసినప్పుడు మంచినే కీర్తిస్తారు, ఒకవేళ ఏదైనా చెడు జరిగినట్టుగా భావిస్తే ఒకసారి పక్కకు పెడతారో లేదా ఎలక్షన్లో ఓడగొడతారో లేదా ఎలక్షన్లో ప్రతిపక్ష హోదా ఇచ్చి పక్కన పెడతారు తప్ప అంతప్ప వారికి ఉన్నటువంటి కీర్తిని అపకీర్తిగా మార్చేటువంటి భిన్న సంస్కృతి ఈరోజు తెలంగాణలో ఉండదు. కాబట్టి ఎప్పటికీ వారు కీర్తివంతులే. నెక్స్ట్ ఇంకొక మాట విషయం చెప్తాము. ఈరోజు మేము ఏం చెప్తా ఉన్నామంటే 100 రోజుల్లో పనిని మేము చేస్తామని మాట కాదు. మీ మేనిఫెస్టోలో మేమైతే 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తాము, తర్వాత రైతు బంధు ఇస్తాము, రైతు బీమా ఇస్తాము, రైతు బంధు పెంచుతాము, రైతు బీమా ఇస్తాము, రైతు బంధు 10,000 నుంచి 15,000 చేస్తాము, కౌలు రైతులకు ఇస్తాము, ఇవన్నీ చెప్పింది వాళ్ళే. ఈరోజు ఆ మాట పక్కన పెడదాం కొద్దిసేపు. రైతు బంధు మీరు ఇస్తానా 15,000 ఇవ్వకపోండి, కనీసం మేము ఇచ్చేటువంటి రెగ్యులర్గా ఇచ్చేటువంటి కరోనా కష్టకాలంలో కూడా సమయానికి ఇచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కానీ మీరు వేసంగి రైతు బంధు ఎంతమందికి ఇచ్చారు? ఈ రోజు వరకు కూడా పని పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే ఈరోజు పంట చేతికి వచ్చే టైం కూడా రైతు పంట అదనేది రైతు బంధు అనేది ఇంతవరకు వాళ్ళ చేతికి రాకపోవడం అనేది దాన్ని ఏ రకంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వీటికి తప్పేం కాదు కదా. అంటే అంటే వీటన్నిటికీ ప్రశ్నల సమాధానం ముందుగానే చెప్పే ప్రయత్నం చేశారు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నిధులు ఖజానా ఖాళీ చేసేసి ఎంటీ ఖజానా వాళ్ళకి ఇచ్చేసి అప్పుల తెలంగాణను వాళ్ళ చేతికి ఇచ్చారు కాబట్టి వాటన్నీ చేయాలంటే వాటన్నీ మొత్తం అంటే ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి మేము మళ్ళీ అన్ని సెటరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నదాన్ని అంటే అదే కదా మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆ మాట ఒకవేళ ఎంపీ ఎలక్షన్ లో ప్రజలకు చెప్పమానండి కర్రు కాబట్టి వాత వెళ్తారు. ఎందుకంటే కనీసం నీకు బడ్జెట్ మీద అవగాహన లేకుండా బడ్జెట్ మీద ఏ రకంగా ఉందా లేకుండా లంక బిందెలు ఉన్నాయి అనుకుని పోయినా కానీ లంక బిందెలు ఖాళీ బిందెలు అని చెప్పి ముఖ్యమంత్రి గారు నోటి నుంచి రావడము మళ్ళీ ఖాళీ బడ్జెట్ అని చెప్పి చెప్పడం అంటే వారు కనీసం అవగాహన లేదు వారికి. వారు ఎంతసేపటికి కూడా గతంలో వారు ముఖ్యమంత్రి గారి మాటలు వినండి,
ఏమి చెప్పైనా సరే, అబద్ధాలు చెప్పైనా సరే, ఏమి చెప్పైనా సరే, మన అధికారం రావాల్సిందే, అధికారంలో వస్తే తర్వాత ప్రజలు ఏ రకంగా చూసుకోవచ్చు అని గతంలో వారు చెప్పిన మాటలే దీనికి ఊతనిస్తా ఉన్నాయి కదా, మేము చెప్పిన మాటలు కదా. వారు ఒకటే టార్గెట్గా పెట్టుకున్నారు, అధికార కాంక్ష, అధికారం మనం చేపట్టాల్సిందే, అధికారం చేపట్టకపోతే జీవన మరణ సమస్య, ఈ కేసులన్నీ మీద పడే అవకాశాలు ఉన్నాయి, ఈ లేనిపోని ఇబ్బందులు పాల్చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏ రకంగా అయినా అనుకుంటా పోదాం, వెనకాల ఎంతమంది అనుకున్నా పర్లేదు, ఇది మాత్రం అనుకుంటా పోతా ఉంటా అని చెప్పి పోయి ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు 100 రోజుల్లోనే ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్నారంటే వారి మాటలు ఏ రకంగా ఉన్నాయి, గతంలో వారి చేష్టలు ఏ రకంగా ఉన్నాయి. ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు, 180 మంది రైతులు చనిపోయి వరకు కూడా ఒక సాగునీరు అందట్లేదు, తాగునీరు లేదు, తాగునీరుకు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక లేదు, ఏం చేయాలని ఒక ఆలోచన విధానం లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలకు కేసీఆర్ గారు ఏ పరిపాలన ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా ఉంది కళ్ళకు మాట్లాడుతూ వాళ్ళు, మేము ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేశాము, ఇవాళ రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు, మేము 90% పైగా ఇవాళ రైతు బంధు వేసాము. మీరు మీ గత మీ ఆయాంలో ఆగు మిత్రం, నువ్వు మాట్లాడలే, నువ్వు ఆయాంలో నీ ఆయాంలో ఎవరికి ఇచ్చావండి? చెట్లు గుట్టలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చినావు, దొంగలకు ఇచ్చినావు, కబ్జా కోర్లకు ఇచ్చినావు, వేల కోట్ల ధనాన్ని ఇవాళ సినిమా హీరోలు రియల్ ఎస్టేట్లకు ఇచ్చినావు, నువ్వు అండి మాట్లాడేది? మేము ఇవాళ ఒక దానికి ఒక సిస్టమ్ ఇస్తున్నావు, ఎవరికి అడగండి, అక్కడ రాజకీయ విశ్లేషకుడు బండారు గారిని అడగండి, 90% రైతు బంధు అమలైందంటే ముఖ్యమంత్రి మంత్రులే క్లియర్ గా ఇచ్చారు, మీరు అనుకున్న వ్యక్తులకు రాలేదు. ఆగండి, మీరు మాట్లాడుతున్న మీరు చేసిన ఘన కార్యం అన్ని బయట పెడతా, మీరు కూడా చేసిరు, ఏమేం చేసిరు? 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉండి, 9.5 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉండి చెట్లు గుట్టలు పుట్టలకు ఇచ్చిరండి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చిరు, కబ్జా కోర్లకు కూలి కోర్లకు ఇచ్చిరు. ఇవాళ మీరు చూడండి ఎంత సిగ్గుసేటంటే, నేషనల్ హైవే కూడా రైతు బంధు ఇచ్చినటువంటి వ్యక్తులండి, ఎవరికి దోషపెట్టిన డబ్బంతా కూడా ఎస్ దానన్ని కూడా మీరు చేసిన ఘన కార్యాలు ఒక్కొక్కటిగా కక్కిస్తాం, రేపు బయటకు వస్తుంది. మీరు ఏ విధంగా చేసి వేల కోట్ల ప్రజాధనాన్ని ఇలా మీరు సొంత డబ్బుల కోసం వాడుకుర్రో, అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంది మీరు చేసింది. ఎస్ నేను ఒకటి చెప్తున్నా, ఇవాళ ఎవరండి మీరు? మేము వచ్చిన 100 రోజుల్లోనే ఇవాళ మీరు అన్నారు కరెంటు పోతుంది, ఎక్కడ పోతుందండి కరెంటు? ఇవాళ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, 200 యూనిట్లు ఇలా విద్యుత్ ఫ్రీజ్ ఇస్తున్నాం, మీరు దాని గురించి ఎక్కడ మాట్లాడరు? మీరు 9.5 ఏళ్ళకి ఏం చేసిరు? దళిత ముఖ్యమంత్రి, దళిత 3 ఎకరాలు నేను చెప్తున్నా, అంటే మీరేం చేసిరో 9.5 ఏళ్ళు ఏమెలుగు పెట్టిరో, తెలంగాణ ప్రజలు మన అసెంబ్లీ ఎలక్షన్ లో తీర్పు ఇచ్చారు. మేము ఎస్ 100 రోజుల్లోనే ఇవాళ చేసి చూపించినామండి, మీకు దమ్ముంటే మీరు చెప్పండి. బీజేపీ నాయకులు, పిఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఇద్దరు ఒకటే, వాళ్ళ కేంద్రంలో అధికారం ఉంది, వాళ్ళు ఎన్నడైనా బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడి రండి. అసలు నీ ప్రతిపక్ష నాయకుడే అసెంబ్లీకి రాకుండా పామంతుల మంతుడు, అలా వాళ్ళ ఎంపీలు పోయి ఆడేటండి. తీర్పులు ఇచ్చిర్రు, 100 తీర్పులు ఇచ్చిర్రు, మీ పార్టీకి 100 తీర్పులు ఇచ్చారు, ఒక్క జడ్పీ చైర్మన్ కూడా గెలవడం తీర్పు ఇచ్చారు. అదే చూస్తుంది, అందుకే మీ నాయకులు కనీసం మీకు అధికారం పోతే, మీరు అధికారంలో పోతే కనీసం మీకు నాయకు టికెట్ కావాలని కరువు అయ్యారు. మీకు ప్రతిపక్షంలో ఒక చిన్న విషయం, ప్రతిపక్షంలో ఉండి 40 లక్షల మెంబర్షిప్ చేసినావు, దట్ ఈస్ ద కాంగ్రెస్ పార్టీ. కనీసం నీకు ఇవాళ అధికారం పోయి 3 ఏళ్ళు దాటలే, నీ పార్టీలు ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పోటీ చేయడానికి సిద్ధంగా లేదు. గుర్తుపెట్టుకో మిత్రమా, గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఇవాళ ఒకటే చెప్తున్నా, డిఫరెంట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారు. కాంగ్రెస్ పార్టీ 17 మంది ఎంపీలను అభ్యర్థులు ప్రకటిస్తే 17కు 17 మా పార్టీ సభ్యత్వాలు ఉన్న వాళ్ళని మేము ప్రకటించినాం. మీకు ఆ దమ్ము ఉందని అడుగుతాను నేను. మీ గతంలో మీరు చేసిన ఘన కార్యాలన్నీ అన్ని బయటకు వస్తున్నాయి. మీరు మీ ఎమ్మెల్యేలు ఎవరండి? అసలు మీ మంత్రులు ఎవరండి? పార్టీ నుంచే కదా నువ్వు 10 ఏళ్ళు ఎంతమంది నువ్వు ఎంతమంది బీఆర్ఎస్ తీసుకురావు లేరు కదా మీ కేసీఆర్ మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో ఏమేమి వచ్చేసినామని చెప్పి కాంగ్రెస్ మిత్రుడు చెప్తా ఉన్నారు, అది అబద్ధము. చేసినారు కాగితాలలో పెట్టినారు తప్ప ఇంప్లిమెంటేషన్ కాలేదు. మీరు అడుగుతా ఉన్నారు ఏమేమి ఇన్ని చేసినామని చెప్పి, 2000 పెన్షన్ తప్ప 4000 పెన్షన్ ఎవరికన్నా వచ్చిందా?
ఒక్క తెల్ల రేషన్ కార్డు అన్న ఇచ్చినవా? 200 యూనిట్ల విద్యుత్ మాఫీ అయిందా? అవుతుందా? ఎక్కడ కాలేదా? అవుతుంది కదా, తెల్ల రేషన్ కార్డు ఎస్ అవుతుంది కదా. మీరు 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 చూడండి, ఇవాళ ఎవరికి వస్తారంటే మహిళల ఉచిత బస్ ప్రయాణం మీకు కనబడతలేదా? మచిత ఉచిత బస్ ప్రయాణం మీకు కనబడతలేదా? రాజీవ్ వారికి వస్తుంది మీకు కనబడతలేదా? ఎస్ ఎస్ కంప్లీట్ చేయండి, కంప్లీట్ ప్రసాద్ కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేయండి ప్లీజ్. కాయిదం మీద రాష్ట్రం ఏదో పత్రికలలో ప్రకటనలు మీరు అంటూ మాట్లాడినంత మాత్రాన ఇంప్లిమెంటేషన్ అవుతుంది అని కూడా కరెక్ట్ కాదు. మీరు రండి, జనాలకు రండి, చూపిస్తాను నేను ఎక్కడ 400 ఎవరికి 200 యూనిట్లు మాఫీ అయింది, ఎవరికి ఆరోగ్య రాజీవ్ ఆరోగ్యశ్రీ వస్తుందో దా చూపి తప్పదాం రా. రైట్, కాగితాలలో ఇచ్చి ఏదో 100 రోజులలో అవుతుంది అని చెప్పి మేము కూడా అనుకోవట్లే. మీరు అన్నారు కాబట్టి ఎందుకు అవుతుందని అడుగుతా ఉన్నాం అంతే. తర్వాత భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, ఏం చేసిందని అడుగుతా ఉన్నాడు పదే పదే పదే. భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందో అది చేసింది. 370 ఆర్టికల్ ఎత్తేసింది, మహిళలకి ముస్లిం మహిళలకి త్రిపుల తలాక్ ఎత్తేసింది, రామ మందిరం కట్టింది, సిఐఏ తెస్తా ఉన్నాం, జాతీయ స్థాయిలో మేము ఎన్నికల హామీలు ఏదైతే ఇచ్చినామో అవన్నీ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేసినాం కాబట్టి ఓటు అడిగే హక్కు మాకున్నది. అన్న మీరు పెద్దలు, ఇవి ఇవి మీరు చేసిన అని చెప్పుకుంటూ సౌలే, మీరు చేసిన గొప్ప ఘనకార్యమే. దేశ ప్రజలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? ఆనాడు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరం ఇస్తున్నారు, మరి ఇవాళ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసారు. 20 కోట్ల ఉద్యోగాలు ఎవరికన్నా ఇచ్చినా అకౌంట్ లో 15 లక్షల నల్లదనాన్ని తీసుకొచ్చి దాని గురించి చెప్పండి, అభివృద్ధి గురించి మాట్లాడన్నా. ఎమోషన్ మీరు పెద్దలు, ఎమోషన్ పాలిటిక్స్ ఏ కాదన్నా. ఎంతసేపు ఎమోషన్ పేరు మీద రాజకీయాలు కాదు. ఆన్సర్ చేయండి, ప్రసాద్ గారు చెప్తాను. మేము అకౌంట్ లో 15 లక్షలు వేస్తామనేది ఎక్కడ చెప్పలేదు. నల్లధనం తెస్తే వచ్చేంత డబ్బు ఎంత ఉంటుంది అంటే ఒక్కొక్క అకౌంట్ లో 15 లక్షలు వేసేంత డబ్బు ఉంటుంది అనేటువంటి మాట సందర్భంలో చెప్పినటువంటి మాట వాస్తవం. నల్లధనాన్ని వెనక్కి తెచ్చినాం, నోట్ల రద్దు ద్వారా దేశంలో ఉండబడేటువంటి నల్లధనం ఎంత వీలైద్దో అంత నల్లధనం లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేసినాం. రెండో, ఉద్యోగ కల్పనలో కూడా అనేక రకాల ఫ్యాక్టరీలు తెరవడం ద్వారా, ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా ఉద్యోగ కల్పన జరిగింది. అది దాన్ని జరగలేదని అడగ ఇప్పుడు నువ్వు ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ఉంది. ఇప్పుడు ఇలా ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో భారతదేశం ఉంది అంటే పురోగతి కాదా? తర్వాత రాజకీయంగా విమర్శించడం అనేది వేరు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ విమర్శించవచ్చు, ఏం చేయలేదనవచ్చు, అవన్నీ వాస్తవం. కానీ ప్రజలకు ఇలా భారతీయ జనతా పార్టీ మీద ఒక నమ్మకం అయితే ఉంది, వీళ్ళు ఏది చెప్తారో అది ఖచ్చితంగా చేస్తారనేటువంటి నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి కన్క్లూజన్ వెళ్దాము. మీరు 10 సంవత్సరాలు చెప్పినటువంటి 400 సీట్లు ఈ దేశంలో మాకు రావడానికి సిద్ధంగానే 370 భారతీయ జనతా పార్టీకి వస్తాయి. రైట్, నేనేమంటున్నా అన్నగారు, మీరు చెప్పినట్టు ఎంతసేపు ఎమోషనల్ పాలిటిక్స్ నడవయన్నా, ఎమోషన్ పాలిటిక్స్ నడవయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మీ 370 ఆర్టికల్ అన్న, మీరు ప్రజలకు ఏం చేయ, ఎన్ని పిఎస్యు కంపెనీలు కొత్తగా పెట్టారు, ఉన్న కంపెనీలు అమ్మారు, ఇవాళ దేశ సంపద అంతా కూడా అంబానీ ఆధారాలకు దోచిపెడుతురు, ఇవాళ నల్లదనాన్ని అంటారు. ఏ నల్లదనం తెచ్చిరండి, ఇలా పన్ను వెగవేతదారులు అంతా కూడా పోయి అవు ఇతర దేశాలలో ఎవరన్నా తీసుకొచ్చిరా మీరు? మీరు దాని గురించి చెప్పారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇవాళ? కనీసం ఉద్యోగాలు కొత్తగా ఉద్యోగాల గురించి అడుగుతావా? ఏమంటారు చిన్న పకోడీలు వేసుకోండి అంటే, పీజీలు పిహెచ్డీలు చేసి పీజీలు పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసుకోవాలి, ఇదా అన్న మీరు చెప్పేది? మీరు అన్న మీరు ఈ విధంగా మాట్లాడతారన్నా? అందుకే ఇవాళ దేశంలో కూడా రాజ్యాంగం ప్రమాదంలో పడింది. ఇవాళ ఒక చిన్న ఉదాహరణ, వాళ్ళు ఏం మాట్లాడతారు, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని వాపినట్టు, రష్యా యుద్ధాన్ని. ఈ దేశంలో మణిపూర్ లో ఏం జరుగుతుందో, దేశ స్త్రీని నడు బజార్లో ఊరేగిస్తుర్రు, ఈ దేశ గౌరవాన్ని నడు బజార్లో ఊరేగిస్తురు, దాని గురించి ఎప్పుడైనా మాట్లాడారా? దాని గురించి మాట్లాడానన్నా? కంక్లూజన్ కొద్దాం ఇప్పుడు. రామ్మోహన్ రావు, ఇక్కడ రెండు రకాల విషయాలు. ఒకటి, ఇప్పుడు 10 సంవత్సరాల పాటు వీళ్ళు చేసిన పాలన, బీఆర్ఎస్ చేసిన పాలన, 100 రోజుల నుంచి కాంగ్రెస్ చేస్తున్న పాలన, ఈ రెండు అంశాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటేసే అవకాశం ఉందంటారా? దానికి తోడు ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడే క్రమంలో ఆయనకి నాకు అనిపించిన ఒక టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే, పార్టీలను కాకుండా అభ్యర్థుల మీద ఏదైనా మాట్లాడాలని కూడా అభ్యర్థులందరూ మన వాళ్ళే, గతంలో మనతో పాటు ఉన్నవాళ్ళు ఇవాళ వేరే పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తున్నారు, వాళ్ళని ఆయన ఓపెన్గా వచ్చి విమర్శించే అవకాశం ఉంటుందా? పార్టీలు విమర్శించేంత వరకు మేబీ అది పాసిబిలిటీ ఉంది, కానీ బట్ అభ్యర్థులను విమర్శించే అవకాశం లేదు అన్నది కూడా ఒకటి కనిపిస్తోంది. సో ఈ రెండింటిని బేరీజ్ చేసుకుని ప్రజలు ఎట్లాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే ప్రజల ముందు 3 అంశాలు కనపడుతున్నాయి. ఒకటి, గత 10 ఏళ్ల పాలన, కాబట్టి ఈ 100 రోజుల పాలన బేరీజ్ కాదు. ఎందుకంటే 100 రోజులు చాలా తక్కువ కదా, 60 నెలల పాలనలో 5 ఏళ్లకు అధికారం ఇస్తే 60 నెలల్లో 3 నెలలు పెద్ద సమస్య కాదు. కాకపోతే రేపు కేసీఆర్ నోటి నుంచి 2 మాటలు వస్తాయి అనుకుంటారు. ఒకటేమో, ఈ 100 రోజుల వైఫల్యాల కంటే గతంలో మన ఓడిపోగానే కేసీఆర్ గారు మంచి మాట అన్నారు. ఏమంటే 6 నెలలు చూద్దాం, 6 నెలలు హానిమూన్ అన్నారు.
కానీ అనుకోకుండా ఎన్నికలు వచ్చినాయి. ఎట్లా అనుకునే ఎన్నికలే వచ్చినాయి ముందరికి. కనుక ఎన్నికల్లో మాట్లాడటానికన్నా మూడు అంశాలు ఆయనకున్నాయి. ఒకటి, ఈ మనకు ఆరు గ్యారంటీల్లో ఆరు ఐదు తీర్చలే. మొదటిగా మన కాంగ్రెస్ ప్రతినిధి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను కుబేర్ యాప్ని ఇప్పుడు పట్టి చూశాను, 4 ఎకరాల వరకే పూర్తిగా పడ్డాయి. అంటే 4 నుంచి 5 ఎకరాలకు పడలేయి, 5 నుంచి పైన పడలేదు. అంటే 90% కాదు. కాకపోతే రైతులు ఎక్కువ మంది ఉంటాయి 4 ఎకరాలలో, వాళ్ళన్నీ కలెక్టర్ ఎక్కువ మంది ఉన్నారు. కానీ 90% నిధులు అయితే పడలేదు. యాక్చువల్ గా 7.5 వేల కోట్లు పడాలి, అంత 4 వేల కోట్లు కూడా పడలేదు, 3.5 వేల కోట్లు కూడా పడలేదు. అది వేరుగా గ్యారంటీలు 6 ఇట్లా అంటే 6 ఇట్లలో ఒక్కొక్క అంశం తీర్చారు, కానీ మొత్తం అంశాలు తీర్చలేదు. 6 గ్యారంటీలు కాకుండా కూడా 2 ఉన్నాయి. ఒకటి, రైతులకు రుణమాఫీ 2 లక్షలు అన్నారు, గ్యారంటీలు లేదు. దాని గురించి రేపు కేసీఆర్ గారు మాట్లాడతారు. రెండోది ఏంటంటే, ఇప్పుడు అనుకోకుండా ప్రకృతి విపత్తు వచ్చింది, 10,000 రూపాయలు గతంలో ఇస్తానని ఆయన మాట ఆయనకే రాలేదు కేసీఆర్ గారు. ఇప్పుడు వీళ్ళని కూడా 10,000 ఇవ్వమంటున్నారు. ఇది క్లాష్ అవుతుంది. రెండు ఇట్లా అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. రెండోది ఏమవుతుంది అంటే, నిరుద్యోగ భృతి ఇస్తా అని ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ సభలో పెట్టారు. నిరుద్యోగ భృతి గురించి కేసీఆర్ మాట్లాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆయన ఇస్తానట్టు. అందుకని ఏమైంది అంటే, రెండు పార్టీలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే లాభం చేస్తున్నాయి అని అంటున్నా. బీఆర్ఎస్ మీద బీజేపీ, బీజేపీ మీద బీఆర్ఎస్, మీ ఇద్దరు ఏమంటున్నారు, మాకు ప్రధాన శత్రువు ఎవరు, ప్రధాన ప్రత్యర్థి ఎవరంటే కాంగ్రెస్ అంటున్నారు కదా. గతంలో బండి సత్య గారు ఒప్పుకున్నారు, చిదంబరం గారు ఏమనంటే, మేము టీఆర్ఎస్ ను మొత్తం నగ్నంగా బజార్ నిలబెట్టాం, అయిపోయింది అనుకున్నాం, మేము మా విమర్శలన్నీ కూడా మాకు పనికి రాలేదు, కాంగ్రెస్ పనికి వచ్చినాయి అన్నారు కదా. నిజమే, ప్రసాద్ గారు కూడా అదే ఒప్పుకుంటారు. అందుకని నేను ఏమంటున్నానంటే, రేపటి ఎన్నికల్లో మూడు అంశాలు, ఒకటేమో ఈ 100 రోజుల పరిపాలన కంటే 10 ఏళ్ల పరిపాలనలో ఏం మంచిది ఏం చెడ్డ చూస్తారు. రెండోది, మూడు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు సాధిస్తారనేది. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ అనే సంగతి గతంలో కేసీఆర్ గారు రాష్ట్రంలో మేము ఉన్నాం, కేంద్రంలో మాకు రావాలి, సారు సర్కారు 16 అన్నాడు, రాలేదు, 9 వచ్చినాయి. అందుకనే 2018 ఎన్నికలకు 19 ఎన్నికలకి అంత తేడా చూపించిన ప్రజలు ఇవాళ నల్లేందో తెల్లేందో పాలేందో నీళ్లేందో తెలుసుకునే ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఒక 4 MPని ఎక్కువ గెలిపిస్తే ఏమవుతుందో వాళ్ళ తెలుసుకుంటున్నారు, కాదు బీజేపీని గెలిపిస్తే ఏమో తెలుసుకుంటున్నారు. కానీ ప్రాంతీయ ఆకాంక్ష ఇవాళ బీజేపీ కూడా చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రతిదీ తీరుస్తున్నారు. కానీ ఇదే పని కనుక మొదలు చేసినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో 4 సీట్లు ఎక్కువ వచ్చాయి. త్రిబులార్ రోడ్లకు కానీ, మెహదీపట్నం ఫ్లైఓవర్లకు కానీ, ఆ కంటోన్మెంట్ భూములు ఇవ్వడంలో కానీ, ఇవన్నీ నిజంగా బదిలించి కోరుతున్నారు కదా తెలంగాణ ప్రజలు, కోరుతున్నారు బీఆర్ఎస్ కోరడం కాదు. వాటిని కనుక అప్పుడు చేసి ఉంటే లాభం అయ్యేది. అంటే పరోక్షంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లాభం చేస్తున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి మునగాడైపోయింది. ఎందుకైండు ఈ అంశాలు సాధించడంలో మేము అడుగుతూనే ఉన్నామని ఇన్ని రోజులు అడిగినా కూడా వాళ్ళు ఇవ్వకుండా తెలంగాణకి మరికొన్ని పాయింట్లు. ఇప్పుడు వీళ్ళు పడిన శ్రమకు ఫలితాలు వచ్చే టైంకి ఇతను సీట్లో కూర్చున్నారు కాబట్టి ఆ సీట్లో కూర్చొని దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు అన్నది కూడా ఇవాళ బీజేపీ పార్టీ విమర్శనలో దాన్ని యాడ్ చేస్తారు. పడిన శ్రమ కూడా కాదు చిదంబరం గారు, వీళ్ళు పడిన శ్రమ కూడా కాదు. ఏమంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వం సఖ్యతకు లేరు అవుతున్నా. వీళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, తమిళనాడు రాజకీయాలు నడపాల్సిన దాన్ని ఇవాళ కక్షపూర్తి రాజకీయాలు నడిపారు. ప్రధానమంత్రి వస్తే సీటు ఖాళీ ఉంచారు, ప్రజలు సీటు ఖాళీ చేసింది. బీఆర్ఎస్ కేసీఆర్ గారు ప్రధానమంత్రి స్వయంగా వస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వైస్ మెన్ పని ఏంటంటే, ప్రధానమంత్రి వస్తూ పోతున్నాడు, అది కరెక్ట్ అంటున్నాడు. అంటే పార్టీల సంబంధం లేకుండా ప్రభుత్వాలుగా వాళ్ళు ఫెడరల్ వ్యవస్థని కాపాడే ప్రయత్నం. ఎస్, ఫైనల్ పాయింట్. మా ముఖ్యమంత్రి మా ప్రధానమంత్రి ఉండదు, మన ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి, మన కదా కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వైస్ మెన్ గా మొదటి రోజు నుంచే కేసీఆర్ సలహా తీసుకుంటా అన్నారు, మనకు బీజేపీ సలహా తీసుకుంటా అన్నారు, మోడీని కలిసి వచ్చారు, కిషన్ రెడ్డి గారిని కలిసి వచ్చారు. ఇవాళ ప్రజా ప్రయోజనం, తెలంగాణ ప్రజా ప్రయోజనాల నిమిత్తం తన పార్టీని పక్కన పెట్టి పోయి వస్తున్నారు. ఇది మంచిది అంటున్నారు, తెలంగాణ ప్రజలు సాధించడం. కాకపోతే ఎందుకు వచ్చారు, శెట్టి గారు ఊరికే వరదల్లో కొట్టుకుపోరు అన్నట్టు ఇవాళ బీజేపీకి ఏంటంటే అనివార్యమైంది. నిన్నటిదాకా టీఆర్ఎస్ అడిగితే ఇవ్వని, బీఆర్ఎస్ అడిగితే ఇవ్వని హామీలన్నీ వాళ్ళు తీరుస్తున్నారంటే రేపు పార్లమెంట్ ఎన్నికల కోసమే. ఈ పార్లమెంట్ ఎన్నికల అయిన తర్వాత ఈ హామీలు అమలవుతాయా లేవా అనేది కూడా మనం ఆలోచించాలి. ఎస్సీ వర్గీకరణ కానీ ఇవాళ ఈ 4 అంశాలు ఏవైతున్నాయో అది అమలవుతాయో రేపు చూద్దాం. ముందు పొలం ఉంది, మాటే ఎలక్షన్ లేకుండా తెల్లారి నుంచి మొదలు పెట్టాలి కదా. ఏదైనా సరే తెలంగాణ ప్రజలు రక్షించడంలో ఈ ఎన్నికలు కీలకంగా వహిస్తే నేను అంటున్నాను. రైట్ లింగం గారు, ఇక్కడ అంటే ప్రధాన సమస్య, మీరు ఇండియా కూటమిగా మీరు ఉన్నప్పుడు బీజేపీ కాకుండా ఎన్డీఏ కూటమి మీద మీరు ఇప్పుడు పోరాడుతున్నారు. ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా 400 ఈసారి వచ్చే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా. సరే, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అనుకున్నంత స్థాయిలో సీట్లు సాధిస్తుందా, ఫలితాలు సాధిస్తుందా అన్నది ఒక ప్రశ్న ఎలాగూ నడుస్తుంది. ఆ సందర్భంలో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బీజేపీ ఈ 100 రోజుల్లో ఇప్పుడు మన ప్యానెల్లో మాట్లాడే పరిస్థితి కానీ సేమ్ అదే తరహా ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళు సీట్లు ఎక్కువ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది అన్నది అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. దీన్ని ఎదుర్కొనేందుకు మీకు ఏమైనా ఇక్కడ స్పెషల్ ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? ముందుగా మీరు దాన్ని బీజేపీ 400 సీట్లు అనే దాన్ని సరి చేసుకోవాలండి. ఎందుకంటే ఇవాళ బీజేపీ ఇవాళ గెలిచే పరిస్థితుల్లో లేదు. ఇవాళ మీరు ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి, ఇవాళ 40 పార్టీలు ఉన్నాయి. నేను ఇచ్చిన 40 పార్టీలు అవసరం బీజేపీకి ఏమొచ్చిందండి? వాళ్ళు సొంతగానే మేము 300 400 సీట్లు గెలుస్తామనుకున్న ఇండియా కూటమికి ఇవాళ చిన్న
చిన్న చితక పార్టీలు అండి, పాస్వన్ లాంటి దాంట్లో ఉన్న స్విఫ్ట్ అయిన పార్టీలు, ఇవాళ షిండే లాంటి చిన్న చిన్న పార్టీ, జనసేన లాంటి టీడీపీ, ఇవాళన్నీ ఎందుకు వచ్చారండి? ఇవాళ వాళ్లకు భయం పట్టుకుంది, వాళ్ళకి ఇవాళ గెలిచే పరిస్థితి ఈ దేశంలో బీజేపీ పార్టీకి లేదు. నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, 2004లో కూడా వాజ్పేయి గారు ప్రధాని ఉన్నప్పుడు షేనింగ్ ఇండియా అని ఇచ్చారు ఒక నినాదంతో. వాళ్ళు 2004లో పెద్దలకి అందరు గెలిచి మీకు కూడా గుర్తే ఉండొచ్చు. సో ఆ రోజు ఎలక్షన్ల పోతే ఏం జరిగిందండి? కాంగ్రెస్ పార్టీ యూపీ అధికారంలోకి వచ్చింది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా రేపు ఇండియా అలయన్సెస్, మా ఇండియా అంటేనే ఇది ఒక ఇండియా అలయన్స్, ఒక ఇంక్లూజివ్ అలయన్సెస్, ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని ఇవాళ కాపాడాలంటే, బతకాలంటే కాంగ్రెస్ పార్టీ అవసరం. ఇవాళ బీజేపీ నాయకులే చెప్తారు వాళ్ళు మళ్ళా గెలిస్తే రాజ్యాంగాన్ని మార్స్తామని. ఇవన్నీ కూడా దేశ ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఇలా అభివృద్ధి ఎక్కడ చేయలేదు, ఎంతసేపు కూడా సెంటిమెంట్ రాజకీయాలు చేశారు. నీ అందుకే ఇప్పుడు పెద్దలు కూడా చెప్పారు ఒక్క అభివృద్ధి గురించి అయినా మాట్లాడారా? వాళ్ళకు అభివృద్ధి గురించి మాట్లాడడానికి వాళ్ళ అంశాలు, అందుకే ఇవన్నీ కూడా గమనించి మన తెలంగాణలో చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఇస్తున్నారు. రేపు తెలంగాణలో కూడా 14 పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అయితే ఇక్కడ మీరు డిబేట్ మొత్తం విన్ అర్థం చేసుకున్నా, లేకపోతే రాష్ట్ర రాజకీయాలను ఒకసారి అర్థం చేసుకున్నా కూడా, బీజేపీ పార్టీ మనువాదంతో పోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మనోవ్యాధితో ముందుకు పోతా ఉంది. ఏ మనోవ్యాధి అంటే మమ్మల్ని కూడా కొట్టేస్తున్నారు, మమ్మల్ని చేస్తా ఉన్నారు అని చెప్పి ఒక మనోవ్యాధితో ముందుకు పోతా ఉంది. కాబట్టి ఈ మనువాదమైన మనోవ్యాధి అయినా కూడా దేశ ప్రజలకు మంచిది కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు, బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతుగా ఉంటుంది తెలంగాణ ప్రజానికం. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లింగం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రామోహన్ రావు గారు, అలాగే కపిల్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాల్టి షో, రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.